నోటి దుర్వాసన, చిగుళ్ల నుండి రక్తం వస్తుందా, చల్లని తీయని ఆహారం తింటే పళ్ళు జిఫ్ఫుమంటున్నాయా, పై సమస్యలకు పరిష్కారం సెన్సోరా టూత్ పేస్ట్. నోటి దుర్వాసన, చిగుళ్ల నుండి రక్తం వస్తుందా, చల్లని తీయని ఆహారం తింటే పళ్ళు జిఫ్ఫుమంటున్నాయా, పై సమస్యలకు పరిష్కారం సెన్సోరా టూత్ పేస్ట్. ప్రేక్షకులకు నమస్కారం. బిజినెస్ మ్యాన్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు బిజినెస్ మ్యాన్ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ వ్యాపారవేత్త ఎంజీ బ్రదర్స్ జేఎండి గోపాలకృష్ణ గారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? గుడ్. సో వన్ ఆఫ్ ద బెస్ట్ బిజినెస్ మ్యాన్ మీరు. ఓకే, సో ఫస్ట్ మీ బాల్యం నుంచి వద్దాం. ఓకే, సో ఎక్కడ పుట్టారు? నేను పుట్టింది బెంగళూరు అండి. ఓకే. వి వర్ ఇన్ ఎమిగ్నూర్, మా విలేజ్ లో. వెన్ ఐ వాజ్ కన్సీవ్డ్ ఐ వాజ్ ఇన్ ఎమిగ్నూర్. సో అక్కడ నుంచి డెలివరీ కోసం మదర్ బెంగళూరుకి వచ్చారు. అంటే పుట్టింది బెంగళూరు మరి. దెన్ టిల్ ఐ వాజ్ మై థర్డ్ క్లాస్ అనుకుంటాను, మా ఊర్లోనే ఉన్నాం, అక్కడే ఉన్నాము, మా స్కూల్లోనే చదివాము, మాది వీరన్నే స్కూల్ దేర్. సో తర్వాత దెన్ నాన్నగారిని నెల్లూరుకి పంపించారు అనమాట బిజినెస్ కోసం. దెన్ వి షిఫ్టెడ్ టు నెల్లూరు. ఓకే, సో అమ్మా నాన్న పేరు అందరికీ తెలిసిందే. సో అయినా మరొకసారి మా వ్యూయర్స్ కోసం తెలుసుకోవాలనుకుంటున్నాం. ఎస్, నాన్నగారు వచ్చి గంగాధర్ గారు అండి. 40-50 ఇయర్స్ అనుకోండి నెల్లూరులో బిజినెస్ చేస్తున్నాం. అవుట్ సైడ్ నెల్లూరు అంటే మన కంపెనీ ఎంజీ బ్రదర్స్ యాజ్ పర్ ద రికార్డ్ విఆర్ 96 ఇయర్స్ ఓల్డ్ కంపెనీ. దానికన్నా ముందు నుంచే బిజినెస్ చేస్తున్నారు మా తాత వాళ్ళు, అప్పుడు కంపెనీ రిజిస్టర్ చేయలేదు. సో 96 ఇయర్స్ నుంచి బిజినెస్ చేస్తున్నాం అండి. అంటే సో ఇట్ స్టార్టెడ్ ఇన్ మన ఆంధ్ర బార్డర్లో స్టార్ట్ అయింది, ఆంధ్ర అండ్ కర్ణాటక బార్డర్లో స్టార్ట్ చేసాం, కర్నూలు దగ్గర విలేజ్లో స్టార్ట్ చేసాం. దెన్ వి ఎక్స్పాండెడ్ టు బెంగళూరు అండ్ అదర్ ప్లేసెస్. ఓకే, సో ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ఉన్నట్టు ఉన్నాయి. మ్యానుఫ్యాక్చర్ యూనిట్స్ అవుట్ సైడ్ ఇండియా ఉన్నాయి. అది మదర్ వచ్చి ఉమా గారు అండి. సో షీఈస్ ఫ్రమ్ చిత్తూరు. ఓకే. సో నాన్నగారు వచ్చేసి కన్నడ అండ్ తెలుగు బార్డర్ కదండి, కర్ణాటక అండ్ ఆంధ్ర బార్డర్. సో వి స్పీక్ కన్నడ అట్ హోమ్, కన్నడ కూడా వచ్చి అనమాట. సో మదర్ వచ్చి చిత్తూరులో, షీఈస్ బార్న్ ఇన్ చిత్తూరు. సో అదే అండి పేరెంట్స్ మన తెలుగు తెలుగు. మీరు సార్ స్కూలింగ్ అంతా ఇక్కడ జరిగింది? నేను నెల్లూరు అండి. టోటల్ అంతా కూడా నేను స్కూలింగ్ అంతా నెల్లూరు చేశాను. ఓకే, తర్వాత ఇంజనీరింగ్ ఐ వెంట్ టు చెన్నై. మీ ప్యాషన్ ఏంటి? ప్యాషన్ అంటే రైట్ నౌ మీరు అడుగుతున్నారా లేకపోతే ప్యాషన్ చేంజ్ అవుతా ఉంటుందండి. ఎస్, ఫస్ట్ ఫస్ట్ కొన్ని చేంజ్ కావు. సో నాకు చేంజ్ కాని ప్యాషన్స్ అంటే ఫస్ట్ ఇస్ క్రికెట్. క్రికెట్ ఈవెన్ ఈ రోజు కూడా మీరు నాకు ఆఫీస్ అవర్స్ లో కూడా ఎవరైనా ఫోన్ చేసి మ్యాచ్ ఉంది అంటే చాలా, అన్లెస్ ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ మీటింగ్, నేను ఐ ట్రై టు గో అండ్ ప్లే. క్రికెట్ చాలా ఇష్టం నాకు. దెన్ ఇంకొకటి, చిన్నప్పటి నుంచి టు బి ఫ్రాంక్ ఇట్స్ అన్ అడిక్షన్ అని చెప్పొచ్చు అనమాట. నాకు ఆటోమొబైల్ అండి, కార్ అన్నా బైక్ అన్నా నాకు చాలా ఇష్టం అనమాట. హౌ ఇట్ ఈస్ బిల్డ్, హౌ ఇట్ ఈస్ ఇంజనీర్డ్, అది ఇప్పుడు కాదు, సేమ్ లైక్ క్రికెట్. మేబీ నాకు 5 ఇయర్స్ 6 ఇయర్స్ నుంచే ఇవన్నీ అర్లీ ఏజ్ నుంచి స్టార్ట్ అయిన, ఐ జస్ట్ లవ్ దెమ్ అనమాట. ఐ జస్ట్ లవ్ క్రికెట్ అండ్ ఐ జస్ట్ లవ్ ఆటోమొబైల్స్. సో ఇంకా అవే అండి. సో విన్నాం సార్ మేము కూడా, అంటే బైక్, కొత్త బైక్స్ ఏదొచ్చినా కార్స్ ఏదొచ్చినా కూడా మీరు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు అని. ఎందుకు అంత ఇష్టం వాటి మీద మామూలుగా? అంటే ఐ థింక్ ఇట్ ఈస్ సంథింగ్ టు డూ విత్ ఫస్ట్ బీయింగ్ ఎ బాయ్. ఐ థింక్ ఇట్ సంథింగ్ టు డూ విత్ జెండర్. నాకు ఇది ఇప్పుడు అర్థం కాలేదు. నాకు ఒక అబ్బాయి ఒక అమ్మాయి, మా వాడు 1.5 ఇయర్ వచ్చిన వెంటనే, మీరు కూడా గమనించండి, మీరు టాయ్ షాప్ తీసుకుంటే ఫస్ట్ వాడు కార్ పట్టుకుంటాడు. ఓకే, మై గర్ల్ ఇస్ 3.5 ఇయర్స్ ఓల్డ్. ఆమెను తీసుకు అబ్జర్వ్ చేశాను, నేను ఫస్ట్ హ్యాండ్ అబ్జర్వ్ చేసింది కదా. మా అమ్మాయిని తీసుకెళ్లిన వెంటనే మంచి పింక్ కలర్ బార్బీ డాల్ టెడ్డి బేర్ పట్టుకుంటుంది. సో ఎందుకు ఇట్లా అంటే, మేబీ ఇట్స్ ఏ క్వశ్చన్ యూ హ్యావ్ టు ఆస్క్ గాడ్ వై హి హస్ క్రియేటెడ్ డిజైన్డ్ అస్ లైక్ దిస్. సో ఐ థింక్ ఇట్స్ నేచురల్ ఫర్ ఎ బాయ్ అండ్ దెన్ బాయ్ టర్నింగ్ అవుట్ టు బి ఎ మ్యాన్. ఇట్స్ నేచురల్ అనుకుంటాను. మనకి ఆ ఇంజన్, సౌండ్, అవన్నీ అవన్నీ బై నేచర్ ఐ థింక్ వీఆర్
పుల్డ్ టువర్డ్స్ ఇట్. ఓకే, మీరు ఆ క్వశ్చన్ కి ఆన్సర్ లేదు, ఇట్ ఈస్ నేచర్ అని చెప్తున్నా. అండ్ ట్రావెలింగ్ సార్, ట్రావెలింగ్ ఇష్టమా మీకు బాగా? ట్రావెలింగ్ ఇష్టం అండి. ఐ ట్రావెల్ అంటే ఇప్పుడు ఒక 6-7 ఇయర్స్ నుంచి కొంచెం ఐఎమ్ నాట్ ట్రావెల్డ్ మచ్. బిఫోర్ దట్ బాగా ట్రావెల్ చేశాను. ఐఎమ్ వెల్ ట్రావెల్డ్, ఐ మీన్ బాగానే తిరుగున్నాను. సో మీకు నచ్చిన బాగా అంటే బాగా ఎన్నిసార్లు విజిట్ చేసినా కూడా ఇంకా విజిట్ చేయాలి అనే ప్లేస్ ఏంటి? మా ఊరు. సూపర్. మా విలేజ్, మా తాతగారి ఇల్లు. దట్స్ ఆల్. సూపర్ ఆన్సర్ సార్. నేను అన్ని అంటే ఐ హావ్ గాన్ టు ప్యారిస్, ఐ హావ్ బీన్ ఇన్ శాన్సెలీస్, ఐ హావ్ గాన్ టు ఆస్ట్రేలియా, యుఎస్కి. అంటే ఎవ్రీ ఇయర్ నేను వెళ్తాను యుఎస్కి. బట్ సంహౌ దట్ విఆర్ లివింగ్ ఇన్ నెల్లూరు, రైట్? నాకు ఎందుకో మా తాతగారిల్లే, దట్స్ మై ఫేవరెట్, దట్స్ ఆల్. అగైన్ లైక్ యూ ఆస్క్డ్, ఎందుకు మీకు ఆటోమొబైల్స్ ఇష్టం అంటే ఐ కాంట్ టెల్ ఇట్. ఐ థింక్ ఇట్స్ డిజైన్డ్ ఇన్ ద నేచర్. ఐ థింక్ దట్స్ హౌ ఇట్స్ డిజైన్డ్. ఐ కాంట్ ఆన్సర్. ఐ జస్ట్ లవ్ దట్ ప్లేస్ అంతే. ఎక్కడ సార్ తాతగారిల్లు? ఎమిగ్నూర్ అండి. సో ఎమిగ్నూర్ అంటే మనకి కర్నూలు నుంచి మంత్రాలయం వస్తుంది అన్నమాట, ఆ మధ్యలో ఉంటుంది. ఓకే, సో అక్కడ కూడా మాల్ ప్లాన్ చేశారా? చేసాము. యాక్చువల్లీ అక్కడ మాది, మా తాతగారు అంటే మేమంతా అక్కడే పెరిగాం కాబట్టి, మా నాన్నగారు కూడా అక్కడే పెరిగారు, మా పెద్దనాన్నగారు అక్కడే పెరిగారు కాబట్టి, వీ హావ్ లాట్ ఆఫ్ యాక్టివిటీస్ దేర్, నాన్ బిజినెస్ యాక్టివిటీస్. నాన్ బిజినెస్ యాక్టివిటీస్ అంటే మాది ఎంజీ చారిటీస్ అని ఉందండి. సో ఇట్స్ ఏ విలేజ్, సో అక్కడ మేము చాలా యాక్టివిటీస్ చేస్తాం అన్నమాట. సో వి రన్ ఏ స్కూల్. ఓకే, ఫ్రీ స్కూల్ రన్ చేస్తున్నాం. ఆ ఫ్రీ స్కూల్లో కూడా మెరిట్ స్టూడెంట్స్ ని ఎగ్జామ్ పెట్టి వి టేక్ దెమ్ హూ కెనాట్ అఫర్డ్ గుడ్ ఎడ్యుకేషన్. దెన్ ఆఫ్టర్నూన్ లంచ్ కూడా వి గివ్ దెమ్ ఫర్ ద కిడ్. అండ్ దెన్ వి సప్లై డ్రింకింగ్ వాటర్ అక్కడ. అండ్ దెన్ మాది ఒక సోషల్ ఎంటర్ప్రైజ్ ఉందండి. సోషల్ ఎంటర్ప్రైజ్ అంటే ఒక బీపీఓ ఉంది. బేసిక్గా అక్కడ ఏం చేస్తామంటే, ఉమెన్ హౌస్ వైఫ్ ఉంటారు కదండి, ఎక్కువ ఎడ్యుకేట్ కానివాళ్ళు అంటే 4th class, 5th class, 10th class డిస్కంటిన్యూ లైన్ అయిన వాళ్ళని వి టేక్ దెమ్, వి ట్రైన్ దెమ్ అండ్ వాళ్ళకి జాబ్ ఇస్తాం. ఫ్లెక్సిబుల్ అవర్స్ అనమాట. ఫ్లెక్సిబుల్ అవర్స్ అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ అంతా వండేసి 10:00 ఆఫీస్ రావచ్చు. అండ్ బిఫోర్ ద కిడ్స్ అండ్ హస్బెండ్ కమ్స్ బ్యాక్, సో దే కెన్ లీవ్ బిట్వీన్ 4 to 5. సో వాళ్ళకి జాబ్ ఇస్తే సోషల్ ఎంటర్ప్రైజ్ అన్నమాట. అంతే. సో వి డోంట్ టేక్ ద ప్రాఫిట్స్ ఫ్రమ్ దట్ కంపెనీ, అందులోనే ఉంటాయి. అది కూడా వి డూ లాట్ ఆఫ్ యాక్టివిటీస్ దేర్. ఇట్లాంటివి చేస్తుంటాం. ఇప్పుడు మీరు మాల్ అన్నారు కదా, సో అక్కడ మాకు ఒక ల్యాండ్ ఉంది. సో అది కూడా ఎంజీ చారిటీస్ ద్వారా వి ఇన్ ద ఫ్యూచర్ వి ప్లాన్ టు బిల్డ్ ఎ మాల్ ఇన్ ద టౌన్. యాక్చువల్లీ అక్కడ హైపర్ మార్ట్ అంటారండి, అంటే హైపర్ మార్ట్ కొంచెం సినిమా థియేటర్స్ వాళ్ళతో కూడా మాడాను. సో మా ఉద్దేశం ఏంటంటే తెలియదు, ఇఫ్ గాడ్స్ విల్లింగ్ మాల్ కట్టి సినిమా థియేటర్ వాళ్ళతో కూడా మాడాం అనమాట. సో ఇఫ్ మాల్ ఓపెన్ చేశాక అవి రిసీప్ట్స్ మనకి కొంచెం మంచిగా ఉన్నాయంటే ఆ రిసీప్ట్స్తో దెన్ వి వాంట్ టు బిల్డ్ ఒక హాస్పిటల్ కట్టి. సో మేబీ దిస్ మాల్ షుడ్ ఫండ్ ద హాస్పిటల్ మా ఊర్లో అనేది ఒక కోరిక. ఇంకా గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ మీకు చెప్పాను, డెఫినెట్లీ మీరు సక్సెస్ అవుతారు సార్, హోప్ఫుల్లీ. అండ్ వ్యాపార రంగంలోకి రావాలి అనేది అంటే మీ నాన్నగారు తాతయ్య గారు వీళ్ళ నుంచి ఆ ఇంట్రెస్ట్ మీకు వచ్చిందా, లేదంటే ఆ చదువుకుంటున్న రోజుల్లోనే మీకే అనిపించిందా వ్యాపార రంగం అనేది? ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్. మీకు ఓకే, జస్ట్ గివ్ ఏ మా జనరేషన్ లో అండి ఎట్లుండేదంటే, మా జనరేషన్ ఊరికి, ఈ జనరేషన్ నాట్ రిలెవెంట్ టు యువర్ క్వశ్చన్ బట్ ఐ లాస్ట్ ఐ టెల్ యూ సంథింగ్ ఎల్స్ అబౌట్ దిస్ జనరేషన్ ఆల్సో. అసలు మా జనరేషన్లో ఏంటంటే అన్ని ఆలోచనలు ఉండేవి కావన్నమాట. మీరు చూడండి మా జనరేషన్ వాళ్ళు చూడండి, చాలామంది నాన్నగారు బిజినెస్లో అంటే బిజినెస్లోకి వెళ్ళిపోవాలంటే వేరే ఆప్షన్స్ వేరే థాట్స్ ఉండవు. అంటే న్యాచురలీ వీఆర్ వైర్డ్ లైక్ దాట్. అంటే మా తాతగారు బిజినెస్ మా నాన్నగారు చేశారు, మా నాన్నగారు బిజినెస్ నేను చేయాలంతే, ఇంకేం ఆలోచనలు ఉండనమాట పాతకాలంలాగా. అంటే ఏంటి అంతా ఏమి లవ్ మ్యారేజ్ అంతా ఏమి లేదు, నాన్న చూపించిన అమ్మాయి అమ్మ చూపించిన అమ్మాయి పెళ్లి చేసేసుకోవాలంతే, ఇంకా వేరే కాన్సెప్ట్స్ మన మైండ్ తెలియదు అనమాట. సో అట్లాగే మేము పెరిగాం. నాకు అసలు సో దెర్ ఇస్ నో వీ డోంట్ హ్యావ్ ఎ థాట్, ఇది అసలు ఏం లేదు. నా మై ఫ్యూచర్ ఇస్ బిజినెస్, దట్స్ ఆల్. సో వీఆర్ న్యాచురల్గా అట్లా జరిగిపోయింది అంతే.
సో ఇప్పుడు జనరేషన్ మేబీ నాట్ వెరీ రిలెవెంట్ టు యువర్ నా క్వశ్చన్కి, బట్ ఇప్పుడు జనరేషన్ ఇట్స్ డిఫరెంట్ అండి. సో బికాజ్ ఇప్పుడు గ్లోబలైజ్ అవుతుంది. గ్లోబలైజ్ అంటే మీకు ట్రూ మీనింగ్ ఆఫ్ గ్లోబలైజేషన్ అంటే చెప్తున్నా చూడండి. సో ఇప్పుడు ఎవరన్నా మీ ఫేవరెట్, ఇప్పుడు మీ బెక్హామ్ ఉన్నాడు అనుకోండి, ఆయన వేసుకునే టీషర్ట్ నుంచి, ఆయన లైఫ్ స్టైల్ నుంచి, ఆయన తినే రెస్టారెంట్ నుంచి మన వాళ్ళకి తెలుసు ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు ఆన్లైన్ అందరికీ వెరిఫైడ్ అకౌంట్స్ ఉన్నాయి, అందరి లైఫ్. మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరైనా ఉన్నారంటే మీకు 80% ఆఫ్ హిజ్ లైఫ్ తెలుసుకునే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. మీకు ఫేవరెట్ బ్రాండ్ ఉందంటే, ఇంతకుముందు నేను నైకీ షూస్ కొనాలంటే లేదు అసలు, ఈవెన్ బెంగళూరులో కూడా దే యూస్ టు బి కొంచెం ఓల్డ్ స్టాక్ లాగా ఉండేది అనమాట. యుఎస్కి ఇక్కడికి మేమంతా చాలా ఎక్సైట్ అయ్యేవాళ్ళం, మా అత్త వాళ్ళు యుఎస్ నుంచి షూస్ తెచ్చినప్పుడు, క్రీమ్స్ తెచ్చినప్పుడు. ఇప్పుడు అదంతా ఏం లేదు కదా. మీరు చూసారంటే ఇప్పుడు నేను మొన్న కొంటూ ఉంటాను, డైరెక్ట్ యుఎస్లో బ్రాండ్ వెబ్సైట్కి వెళ్ళిపోయి యూ కెన్ బై, దే విల్ షిప్ ఇట్ టు ఇండియా. దట్స్ ఆల్ స్ట్రైట్ ఫెడెక్స్లో వేసేస్తారు, వచ్చేస్తుంది, కస్టమ్స్ క్లియరెన్స్ అవుతుంది, ఫెడెక్స్లో అకౌంట్ క్రియేట్ చేసుకుంటే మీరు ట్యాక్స్ కట్టేయడం అంతే. సో ఇప్పుడు గ్లోబలైజ్ అయింది కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు జనరేషన్ ఏంటంటే, నేను వింటూ ఉంటాను కదా, దేర్ థాట్స్ ఆర్ డిఫరెంట్. మేబీ దే డోంట్ వాంట్ టు డూ దేర్ డాడ్స్ బిజినెస్, దే వాంట్ డూ సంథింగ్ ఆన్ దేర్ ఓన్. ఇప్పుడు ఇంకోటి కూడా ఏంటంటే హై పేయింగ్ జాబ్స్ ఎక్కువ అండి. ఇప్పుడు వాళ్ళ ట్రెడిషనల్ బిజినెస్లో ఎంతో కొంచెం అమౌంట్ వస్తుంది అనుకోండి, ఇఫ్ హీఈస్ గుడ్ ఇన్ ఏ పర్టికులర్ స్కిల్. ఇప్పుడు ఎడ్యుకేషన్ ఒకటే అక్కర్లేదు, మీరు ఎడ్యుకేషన్ క్లాస్ టాప్ అయినా కూడా ఇట్ మ్యాటర్స్, బట్ ఇట్ డజంట్ మ్యాటర్ యాజ్ మచ్ యాజ్ బిఫోర్. ఇప్పుడు ఏదో ఒక స్కిల్ లో, ఈవెన్ హ్యాకింగ్, ఎథికల్ హ్యాకింగ్లో మీరు ప్రొఫిషియన్సీ ఉందంటే ద జాబ్స్ ద కైండ్ ఆఫ్ ప్యాకేజెస్ యూ గెట్ ఇస్ ప్రాబబ్లీ మోర్ దెన్ బిజినెస్. ఇప్పుడు కొంచెం యంగ్ ఏజ్లోనే ఏంటంటే దే హ్యావ్ లాట్ ఆఫ్ ఆప్షన్స్ అనమాట. నా ఫ్యూచర్కి వస్తే మా అబ్బాయి నా బిజినెస్కి వస్తాడో లేదంటే నాకు తెలియదు, ఐ డోంట్ వాంట్ టు ఫోర్స్ హిమ్ ఆల్సో. ఓకే, అది ఎప్పుడన్నా మళ్ళీ ఏదో 10 ఇయర్స్ తర్వాత మన ఏదైనా ఇంటర్వ్యూ అంటే మాట్లాడుకుందాం దాని గురించి. ఓకే, సో పండగ సీజన్ వచ్చేసిందే, ఆర్ఎస్ బ్రదర్స్కి వెళ్దామా? ఆర్ఎస్ బ్రదర్స్ లో వివాహ మరియు పండగ వేడుకలు, పెళ్లి చూపుల నుండి మాంగళ్య ధారణ వరకు కావలసిన కంచిపట్టు చీరలు కంచి సొసైటీ ధరలకే అమ్మకం. లేడీస్ వేర్, మెన్స్ వేర్ మరియు కిడ్స్ వేర్ లో సరికొత్త పండగ కలెక్షన్. సంప్రదాయమైన పెళ్లి పట్టు చీరలకు, 916 బంగారు ఆభరణాలకు ఆర్ఎస్ బ్రదర్స్ టెక్స్టైల్స్ అండ్ జ్యువెలరీ, నెల్లూరు. బిజినెస్ లోకి ఎంటర్ కావాలంటే ఆ పర్సన్ కి మెయిన్ క్వాలిటీ ఏమి ఉండాలంటారు? బిజినెస్ లో ఎంటర్ అవ్వాలంటే ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, అగైన్ రెండు ఉన్నాయండి. మీరు నాకు స్పెసిఫిక్ క్వశ్చన్, జనరల్ క్వశ్చన్, జనరల్గా మాట్లాడదాం. ఇఫ్ యు ఆర్ ఎ ఫ్యామిలీ బిజినెస్, ఫ్యామిలీ బిజినెస్ ఒకటి, ఫస్ట్ టైం బిజినెస్ స్టార్ట్ చేయడం ఒకటి, అంతే కదండి. సో మీరు ఫ్యామిలీ బిజినెస్ అయితే ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది ఫస్ట్ కళ్ళు మూసుకుని మీ నాన్నగారు ఎవరన్నా బిజినెస్, మీ నాన్న అవ్వచ్చు, మీ అన్న అవ్వచ్చు. సో మేబీ యువర్ ఫాదర్ ఈజ్ బై ఎడ్యుకేషన్ అండర్ క్వాలిఫైడ్ దెన్ యూ. అసలు మీ నాన్నగారు డిగ్రీ కూడా చేసి ఉండకపోయి ఉండొచ్చు, నువ్వు ఎంబీఏ చేసి బిజినెస్లోకి వచ్చి ఉండొచ్చు. ఫస్ట్ ఏం చేయాలంటే 2 to 3 years యూ హ్యావ్ టు జస్ట్ షాడో. షాడో అంటే జస్ట్ ఫాలో వాట్ హీ సేస్, జస్ట్ స్టాండ్ బిహైండ్ హిమ్. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, వాళ్ళ కొడుకు ఏదో యూఎస్ఏలోనో యూకేలోనో ఏదో చదువుకుని వచ్చాడని చెప్పి ఎక్కువ ఫ్రీడమ్ ఇస్తారు. ఫ్రీడమ్ ఇవ్వచ్చు, తప్పులేదు. డెసిషన్ మేకింగ్, కోర్ డెసిషన్ మేకింగ్ వాళ్ళ పిల్లలకి ఇస్తారనమాట, అవసరం లేదు. ఒక 3 to 4 years యూ హ్యావ్ టు షాడో యువర్ ఫాదర్ అండ్ యువర్ సీనియర్ మోస్ట్ ఎంప్లాయీస్. బికాజ్ బిజినెస్ మ్యాన్ వీ హ్యావ్ టు అక్నాలెజ్ సంథింగ్ విచ్ లాట్ ఆఫ్ పీపుల్ డోంట్ అక్నాలెజ్. ఇప్పుడు మా ఎంప్లాయీస్ ఉంటారండి, సో దేర్ బెటర్ దెన్ మీ ఇన్ దేర్ పర్టికులర్ ఏరియా. మా సీనియర్ ఎంప్లాయీస్ దేర్ బెటర్ దెన్ అస్ ఇన్ డిఫరెంట్ డిఫరెంట్ వేస్. సో వచ్చినప్పుడు కీ థింగ్ ఇస్ యూ డోంట్ లీడ్ ఇనిషియలీ, యూ ఫాలో ఇనిషియలీ. దెన్ ఆటోమేటిక్లీ మీకు తెలుస్తుంది వెన్ యూ హ్యావ్ టు లీడ్ అని. సో మేబీ ఆఫ్టర్ 3 years, 4 years తర్వాత దెన్ యూ విల్ స్టార్ట్ టేకింగ్ అప్ స్మాల్ స్మాల్ థింగ్స్ అండ్ డూయింగ్ వాట్ యూ ఫీల్ ఇస్ ద బెస్ట్. దీనికన్నా ముందు ఏంటంటే మీకు ఎక్స్పోజర్ కావాలండి. ఈవెన్ టు జాయిన్ యువర్ ఫ్యామిలీ బిజినెస్ ఇట్స్ గుడ్ యూ వర్క్ అవుట్ సైడ్. సో అవుట్ సైడ్ కూడా ఎట్లా అంటే, మీకు ఫస్ట్ ఒక బెటర్ కంపెనీ, నేషనల్ బ్రాండ్ ఉందంటే దాంట్లో జాబ్ చేయడం మంచిది, చిన్న జాబ్ అయినా కానీ. ఇంకా చిన్న జాబ్ అయినా కానీ మల్టీనేషనల్ కంపెనీలో వర్క్ చేయడం చాలా మంచిది అనమాట. సో అట్లా వర్క్ చేయడం వల్ల ఏమవుతుందంటే, వర్క్ చేయడం మీరు అబ్జర్వెంట్గా ఉండాలి.
అంటే ఆ కంపెనీలో హెచ్ఆర్ ఎట్లా వర్క్ చేస్తున్నారు, ఫైనాన్స్ ఎట్లా వర్క్ చేస్తున్నారు, మార్కెటింగ్ ఎట్లా చేస్తున్నారు, బ్రాండింగ్ ఎట్లా చేస్తున్నారు, మీరు అక్కడ ఉండి సంపాదించాల్సిన అవసరం లేదు. ఇవన్నీ చూసుకుంటే బికాజ్ దే హ్యావ్ ట్రిమెండస్ ఎక్స్పీరియన్స్ ఇన్ డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్, ఇవన్నీ చూసుకుని మీరు అబ్జర్వ్ చేసుకుని ఇఫ్ యూ కెన్ ఇంప్లిమెంట్ ఇన్ యువర్ బిజినెస్ దట్ ఈస్ గుడ్. ఇది వచ్చి ఫ్యామిలీ బిజినెస్ రెడీ. సో ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ యువర్ ఓన్ బిజినెస్ అది కూడా సేమ్ అండి. నేను ఐ ఫీల్ యూ షుడ్ నాట్ హర్రీ, ఫస్ట్ జాబ్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు రెస్టారెంట్ ప్యాషన్ అనుకోండి, యూ హ్యావ్ టు అప్లై ఇన్ ఎ గుడ్ మల్టీనేషనల్, ఏదన్నా మీరు హయ్యత్ హిల్టన్ వాళ్ళ దగ్గర అప్లై చేసి, వాళ్ళ రెస్టారెంట్లో ఏం ఇబ్బంది లేదు, సర్వర్గా అయినా జాయిన్ అయిపోవడమే, జాయిన్ అయిపోయి నేర్చుకోవాలి బిజినెస్. నేర్చుకున్నాక మీరు బిజినెస్ స్టార్ట్ చేయడం దట్స్ ద బెస్ట్ థింగ్ టు డూ. ఎందుకంటే చాలా అన్నెసెసరీ ఇష్యూస్ ఉంటాయి, మన ఇమ్మెచ్యూరిటీతో తెలియకుండా తొందరపాట్లో బిజినెస్ స్టార్ట్ చేసి చాలా దెబ్బతింటారు చాలా మంది, అవన్నీ అవాయిడ్ అవుతాయి అన్నమాట. దట్స్ మై వ్యూ. సో మీరు బిజినెస్ లోకి ఎంటర్ అవుతున్నప్పుడు మొదటి మాట మీ నాన్నగారు చెప్పిన మాట ఏంటి మీకు? ఫస్ట్ థింగ్ అంటే సరిగ్గా గుర్తులేదండి, మా నాన్నగారు మా తాతగారు ఎప్పుడు ఒకటే చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఏం చెప్పేవాళ్ళు అంటే, ఎంప్లాయీస్ యూ హ్యావ్ టు ట్రీట్ దెమ్ విత్ అట్మోస్ట్ రెస్పెక్ట్ అండ్ యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్ అండ్ ట్రూత్ఫుల్గా ఉండాలి ఎంప్లాయీస్తో. అంటే ట్రూత్ఫుల్గా అంటే జనరల్గా మీరు చూడండి, మీరు కూడా ఎంప్లాయీనే కదండి. సో ఎంప్లాయీస్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే, బాస్ మనసులో ఏముందో అది వాళ్ళకి తెలిస్తే మంచిది, దే ఆర్ హ్యాపీ, నెంబర్ వన్. నెంబర్ టూ వచ్చి వాళ్ళకి క్లియర్గా తెలియాలండి, మనం అన్ప్రెడిక్టబుల్గా ఉండకూడదు. ఒక బాస్, బాస్ షుడ్ నాట్ బి అన్ప్రెడిక్టబుల్. మనం మూడ్ స్వింగ్స్తో ఉండడం అట్లంతా ఉండకూడదు అనమాట. వీ హ్యావ్ టు బి వెరీ ప్రెడిక్టబుల్ అని క్లియర్గా తెలియాలి. సారు ఇది చేస్తే హ్యాపీగా ఉంటాడు, సో కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇండెక్స్ 90%లో ఉంటేనే సార్ హ్యాపీగా ఉంటాడు. ప్రాఫిట్స్ ఇట్లు ఉండాలి. సరే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రాన్సాక్షన్ జరిగింది, కస్టమర్ హ్యాపీగా లేడు, పర్వాలేదు మనం ప్రాఫిట్స్ వదులుకుని కస్టమర్ని హ్యాపీ చేస్తేనే సార్ హ్యాపీ. సో ఇదంతా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, ఒక 2-3 ఇయర్స్లో వాళ్ళకి అర్థమైపోవాలి మనం. సో వీ హ్యావ్ టు బి ప్రెడిక్టబుల్, అదొకటి. ఫ్రీడమ్ ఇవ్వాలండి సార్. అలాగే ఇప్పుడు మనకి చూసుకున్నట్లయితే చాలా టైప్స్ ఆఫ్ బిజినెసెస్ అనేది మనం వింటూ ఉంటాం, మీ ఉద్దేశంలో ఏది బెస్ట్ బిజినెస్ అనేది? బెస్ట్ బిజినెస్ అంటే అది ఎట్లా చెప్పలేమండి మనం, ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ఆన్సర్ దట్ క్వశ్చన్. మా నాన్నగారు మా తాతగారు కూడా చెప్తుంటారండి, అంటే మేబీ అదే అవుట్ ఆఫ్ ది సబ్జెక్ట్ బట్ స్టిల్ ఐ వాంట్ టు టెల్. ఇప్పుడు అందరూ బిజినెస్ చేస్తుంటారండి, సిమిలర్ బిజినెసెస్ చేస్తుంటారు, సిమిలర్గా కష్టపడుతుంటారు. ఇప్పుడు నేను 10 గంటలు కష్టపడ్డాను అనుకోండి, ఇప్పుడు నాకు షాపింగ్ మాల్ ఉంది, ఆటోమొబైల్ డీలర్షిప్ ఉంది, నేను 10 అవర్స్ కష్టపడతా, బాగా కష్టపడతాను. సేమ్ బిజినెస్ ఉండే పర్సన్ ఇంకొక ఆయన కూడా అట్లాగే కష్టపడతాడు. కాకపోతే ఏంటంటే అది మనం డిఫైన్ చేయలేము, ఎందుకో నాకు డబ్బులు బాగా వస్తుంటాయి, ఆయనకి ఎప్పుడు కొంచెం లోగా ఉంటుంది, లో ఇన్కమ్ వస్తుంటుంది, టైట్గా ఉంటుంది, టెన్షన్లో ఉంటాడు ఎప్పుడు ఆయన. బెస్ట్ బిజినెస్ ఏంటి అని అడిగారు మీరు. ఫస్ట్ థింగ్ వచ్చి నాకు తెలిసి కొంచెం తలరాత అనేది, ఐ డోంట్ నో హౌ మెనీ పీపుల్ కెన్ రిలేట్, అది ఒకటి ఉందండి ఖచ్చితంగా. మీరు కొంతమందికి పైన పైన డబ్బులు వస్తుంటాయి, అవును, మీరు గమనించారో లేదు ఊరికి అట్లా, కొంతమంది ఎంతో కష్టపడ్డా డబ్బులు రావు, అవును, కొంతమందికి ఎంతో కష్టపడ్డాక డబ్బులు వస్తాయి, కొంతమందికి బాగా డబ్బులు సంపాదించి డబ్బులు పోగొట్టుకుంటారు, అవును, రైట్. నిజంగా నాకు తెలీదు ఏ బిజినెస్ బెస్ట్ అంటే, దేవుడు రాసి పెట్టి ఉంటాడు మీ తలరాతికి ఈ బిజినెస్ కలిసి వస్తుందంటే. మనం ట్రయల్స్ అండ్ ఎర్రర్లో ఆ బిజినెస్ చూస్ చేసుకోవడం అది మనకు తెలియదు, మన లక్ అదొకటి. దెన్ ఓకే, టు గివ్ ఏ ప్రొఫెషనల్ ఆన్సర్ నెక్స్ట్, ఏ బిజినెస్ బెస్ట్ అని అంటే, ఇట్ అగైన్ డిపెండ్స్ అండి. కొంతమంది క్యాష్ రిచ్ ఉంటారు, ఇప్పుడు మీ బ్యాంక్లో లెటర్స్ అజ్యూమ్ ఒక 25 crores ఉంది, సో వాళ్ళు ఓన్లీ ఇన్వెస్టర్సే, స్టాక్ మార్కెట్లో డబ్బులు పెడతారు తీసేస్తారు, రియల్ ఎస్టేట్లో డబ్బులు పెడతారు తీసేస్తారు. ఇప్పుడు కొంతమంది మాలాంటి వాళ్ళు ఉన్నారు, మాలాంటి వాళ్ళు మేము రన్నింగ్ బిజినెస్లో ఉన్నాం, మేము రన్నింగ్ బిజినెస్లోనో మాది అసెట్ హెవీ బిజినెస్. అసెట్ హెవీ బిజినెస్ అంటే పెద్ద పెద్ద మిషన్లు, పెద్ద స్టాక్ చాలా ఉంటుందన్నమాట, స్టాక్ ట్రేడ్ చేస్తాం మేము. ఇప్పుడు షాపింగ్ మాల్ తీసుకుంటే కూడా చాలా కేపెక్స్ ఇంటెన్సిటివ్, అంటే చాలా పెట్టుబడి పెట్టి పీసెస్ పీసెస్గా డబ్బులు తీసుకుంటాం, అదొక టైప్ బిజినెస్.
కొంతమంది వచ్చేసి ఇప్పుడు సాఫ్ట్వేర్ అట్లాంటి కంపెనీస్ ఉంటాయి కదండి, దాంట్లో ఏం ట్రేడింగ్ ఏం లేదు, యువర్ జస్ట్ సెల్లింగ్ యువర్ మైండ్. మీ మైండ్ పెట్టి మీరు డెవలప్ చేసి చేస్తుంటారు అన్నమాట. సో ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయి బిజినెస్లో. సో దీంట్లో మీరు బెస్ట్ బిజినెస్ ఏంటి అని అడిగితే, నేను నా ఉద్దేశంలో ఏంటంటే బెస్ట్ బిజినెస్ మీరు ఎట్లా ఉండాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి మీరు ఒక బిజినెస్ చూస్ చేసుకున్నప్పుడు దానికి ఎంట్రీ బ్యారియర్ ఉండాలండి. అంటే కాంపిటీషన్ రావాలి అంటే చాలా కష్టంగా ఉండాలి ఆ బిజినెస్. ఆ ఎంట్రీ బ్యారియర్ మీరు క్రియేట్ చేయాలి. సో ఐదర్ విత్ యువర్ ప్రొడక్ట్, యూ కెన్ క్రియేట్ విత్ యువర్ ప్రొడక్ట్. అంటే మీ ప్రొడక్ట్ అంటే ఇప్పుడు మీరు మోటార్ సైకిల్ కనిపెట్టేసి 5,000 అమ్మేయడం ప్రాఫిట్తో, ఓకే, అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఎందుకంటే బిజినెస్లో. ఆర్ సర్వీస్, మీరు ఒక రెస్టారెంట్ ఓపెన్ చేసి ఎట్లాంటి సర్వీస్ ఇవ్వాలంటే ఇట్ బికమ్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ ఎనీవన్ ఎల్స్ టు గివ్ యువర్ సర్వీస్. సో బెస్ట్ బిజినెస్ ఎట్లా అంటే మీరు అది ఇంకా మీ న్యాచురల్ స్కిల్ దాని మీద బేస్ అయి ఉంటుంది. సో బెస్ట్ బిజినెస్ ఈజ్ ఇఫ్ యూ కెన్ క్రియేట్ ఎ బిజినెస్ విత్ హై ఎంట్రీ బ్యారియర్, అంటే కాంపిటీషన్ ఎంటర్ అయ్యేదానికి కష్టంగా ఉండే బిజినెస్ ఒకటి. నెక్స్ట్ ఈజ్ హై మార్జిన్, మార్జిన్ ఎక్కువ ఉండాలి అనమాట బిజినెస్లో. హై ఇది హై మార్జిన్ ఉండాలి. దెన్ మార్జిన్ హై ఉంటే కూడా కస్టమర్ అనేవాడికి ఒక వాల్యూ కనిపించాలి దాంట్లో. మార్జిన్ ఈజ్ అవర్ స్టోరీ, బట్ వాట్ కస్టమర్ పర్సీవ్స్ ఈజ్ డిఫరెంట్. ఇప్పుడు నేను మీకు మళ్ళీ ఇందాక చెప్పాను 5,000 రూపాయలకి మోటార్ బైక్ అని. మీరు 5,000 రూపాయలకి మోటార్ బైక్ అమ్మినప్పుడు కస్టమర్ విల్ సీ ఎక్స్ట్రాడినరీ వాల్యూ ఇన్ దట్, బట్ స్టిల్ మీ ప్రొడక్షన్ కాస్ట్ 1,500 రూపీసే ఉండొచ్చు. యూ మైట్ బీ మేకింగ్ ఎక్స్ట్రాడినరీ మార్జిన్ ఇన్ దట్. సో అట్లా అంటే జనరల్గా ఏంటంటే ఇవి ఉన్నప్పుడు, ఇంగ్రీడియంట్స్ ఉన్నప్పుడు దట్స్ ఎ బెస్ట్ బిజినెస్. కొంచెం లో వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ ఉండే బిజినెస్, దిస్ ఈస్ ఎ బెస్ట్ బిజినెస్. రంగు రంగుల చిరునవ్వుల సంతోషమే, పండుగ సరదాల సంతోషం ఆనందమే, మనసుకు నచ్చేలా నచ్చేది దొరకేలా పండుగ కోరిక వస్త్రాల వేడుక సౌత్ ఇండియా షాపింగ్ మాల్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో అద్భుతమైన వెడ్డింగ్ కలెక్షన్స్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్, జీటీ రోడ్, నెల్లూరు. అండ్ అలాగే సార్, ఇప్పుడు కొంతమందిని మనం అంటే బిజినెస్ చేసే వాళ్ళని కొంతమందిని మనం తీసుకుంటే, ఒక బిజినెస్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఒకవేళ అది గనక తలరాత ప్రకారం బాగలేకపోతే ఇంకో బిజినెస్ లోకి వెళ్ళిపోతారు, ఇలా మారుతూ ఉంటారు, ఇది ఎంతవరకు రైట్ అంటారు? అదే, అది అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ దేర్ పర్సనల్ అండ్ దెన్ దేర్ ఫైనాన్షియల్ కెపాసిటీ. పర్సనల్గా కూడా అప్టైట్ ఉండాలి 2-3 బిజినెస్లు చేయాలంటే. ఫైనాన్షియల్ కెపాసిటీ, ఇప్పుడు మేము ఎంజీ బ్రదర్స్ తీసుకోండి, మేము ఏం చేస్తామంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేసాం అనుకోండి, వీ గివ్ ఇట్ సమ్ టైమ్ ఫర్ ఎ బిజినెస్ ఆర్ ఫర్ ఎ ఎంప్లాయీ ఆల్సో. ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తాం, లాస్ వచ్చింది అనుకోండి, మేము క్లోజ్ చేయము, రన్ చేస్తాం కొన్ని ఇయర్స్. వీ గివ్ దట్ బిజినెస్ ఎ గుడ్ అమౌంట్ ఆఫ్ టైమ్ అండ్ దెన్ వీ టేక్ ద కాల్. ఎంప్లాయీస్తో కూడా అంతే, ఎవరైనా కొత్త ఎంప్లాయీ వచ్చి పాత ఎంప్లాయీస్తో సరిగ్గా మింగిల్ కాకపోయినా, సో వీ గివ్ గుడ్ అమౌంట్ ఆఫ్ టైమ్ టు ద ఎంప్లాయీ ఆల్సో. సో అట్లా అది పర్సనల్ ప్రిఫరెన్స్, ఫైనాన్షియల్ కెపాసిటీ మీద ఉంటుందండి. మీరు కొత్త బిజినెస్ చేస్తారు కొంతమంది అంటే ఇదంతా ఎట్లా అంటే, ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు మీరు చాలామంది అంటారు అరే వాడు రియల్ ఎస్టేట్ చేసి కోట్లు సంపాదించాడు అని, కానీ ఎవరు అనరు వాడు రియల్ ఎస్టేట్ చేసి నాశనం అయ్యారని. నాకు తెలుసు అండి, రియల్ ఎస్టేట్లో 90% నాశనమైన వాళ్ళే, బిజినెస్ చేసిన వాళ్ళు. ఓకే, ఇట్స్ నాట్ సో ఈజీ రియల్ ఎస్టేట్ అనేది, చెప్తున్నా మీకు ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. అట్లా ఏంటంటే కొంతమంది బిజినెస్ చేంజ్ చేస్తే వాళ్ళకి ఏదో ఒక బిజినెస్ కలిసి రావచ్చు, కలిసి వచ్చి వాళ్ళు దేవుడ్ హావ్ ఎర్న్డ్ లాట్ ఆఫ్ మనీ ఆఫ్టర్ చేంజింగ్ ద బిజినెసెస్. కొంతమంది ఏంటంటే యాజ్ లాంగ్ యాజ్ దే హ్యావ్ వెల్త్ బిజినెస్ చేంజ్ చేసుకుంటూ మేబీ దే కీప్ లూజింగ్ మనీ. బట్ జనరల్గా నా స్కూల్ ఆఫ్ థాట్, ఎవ్రీ వన్ హ్యాస్ ఎ డిఫరెంట్ స్కూల్ ఆఫ్ థాట్, నా స్కూల్ ఆఫ్ థాట్ అంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేసే కన్నా ముందే దాన్ని బాగా మనం దాని గురించి అర్థం చేసుకుని దానికి వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ ఏంటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిక్వైర్మెంట్ ఏంటి, మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్ ఏంటి, సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ ఏంటి, దానికి బ్రాండింగ్ రిక్వైర్మెంట్ ఏంటి, బ్రాండ్ పొజిషనింగ్ ఏంటి, బ్రాండ్ పెనట్రేషన్ ప్లాన్ ఏంటి, అన్నీ మనం తెలుసుకుని దాన్ని బాగా స్టడీ చేసి స్టార్ట్ చేసి బిజినెస్లో మనం డీప్గా వెళ్ళాలండి. ఒక బిజినెస్లో మనం డీప్గా వెళ్ళాలంటే టైం పడుతుందన్నమాట. నేను మీకు ఇందాక చెప్పినట్టు మేము ఒక బిజినెస్ ఓపెన్ చేసి లాస్ వస్తే కూడా
వి ట్రై ఇట్, వి గో డీప్ ఇన్ టు ద బిజినెస్, వి ట్రై అవర్ బెస్ట్. కొన్నిసార్లు మనం ట్రై చేసినప్పుడు ప్రాఫిట్స్ వస్తాయి. అదే మళ్ళీ ఏంటంటే, మీకు ఇందాక ఆ సబ్జెక్ట్ అంత రిలెవెంట్ కాదన్నాను కదా, మనం ఎంత ట్రై చేసినా ప్రాఫిట్ రావట్లేదు అంటే ఇంకా మన తలరాత మనకి ఆ బిజినెస్కి రాసి పెట్టలేదన్నమాట. దెన్ మేబీ వీ క్లోజ్ ద బిజినెస్ ఆర్ సంథింగ్. సో నన్ను అడిగితే ఏంటంటే, ఒక బిజినెస్ పెట్టాక లాస్ వచ్చిందంటే 1 ఇయర్లో క్లోజ్ చేయడం, 6 మంత్స్లో క్లోజ్ చేయడం, అట్లా ఉండకుండా క్లోజ్ చేసి ఇంకొక బిజినెస్కి వెళ్ళడం. సో యూఆర్ గివింగ్ ఎ వెరీ షాలో వ్యూ ఆఫ్ ద బిజినెస్, యూఆర్ గెటింగ్ ఎ వెరీ షాలో వ్యూ ఆఫ్ ద బిజినెస్, యూఆర్ క్లోజింగ్ ద బిజినెస్. మేబీ ఇట్స్ ఎ వెరీ ప్రాఫిటబుల్ బిజినెస్, మనం సరిగ్గా రన్ చేయట్లేదేమో, కరెక్ట్ మ్యాన్ పవర్ని పెట్టలేదేమో, కరెక్ట్ కస్టమర్ని రిక్వైర్మెంట్ మనం అర్థం చేసుకోవట్లేదేమో. సో యూ హ్యావ్ టు గివ్ సమ్ టైమ్. సో త్వరగా త్వరగా బిజినెస్ క్లోజ్ చేసి ఇంకొక బిజినెస్ ఓపెన్ చేయడం అనేది నా స్కూల్ ఆఫ్ థాట్లో ఐ డోంట్ థింక్ ఇట్స్ ఎ గ్రేట్ ఐడియా సార్. అలాగే షాపింగ్ సెంటర్ ఆఫ్ ఇండియా సౌత్ ఇండియన్ కమ్యూనిటీ హెడ్గా మీరు ప్రెజెంట్ బిజినెస్ రన్ చేస్తూ ఉన్నారు. సో చూసినట్లయితే ప్రెజెంట్ బిజినెస్ ఎలా ఉంది, బిఫోర్ కరోనా ఎలా ఉంది? షాపింగ్ సెంటర్ అసోసియేషన్ అండి అది. ఓకే, అసోసియేషన్లో నేను సౌత్ ఇండియాని రిప్రజెంట్ చేస్తున్నాను అనమాట. సో ఇదేంటంటే జస్ట్ ఇట్స్ అన్ అసోసియేషన్ వేర్ ఆల్ ద షాపింగ్ మాల్స్ ఆర్ మెంబర్స్ అనమాట. సో సౌత్ ఇండియా అసోసియేషన్ వచ్చి వీ రిప్రజెంట్ 180,000 crores ఆఫ్ బిజినెస్. సో నేను ఐఎమ్ సర్వింగ్ ద అసోసియేషన్. సో ఇప్పుడు బిజినెస్ బిఫోర్ కోవిడ్ ఆఫ్టర్ కోవిడ్ అన్నారు. ఆఫ్టర్ కోవిడ్ ఏమైందంటే, బిఫోర్ కోవిడ్కి ఆఫ్టర్ కోవిడ్కి ఏమైందంటే, కోవిడ్ పీరియడ్లో ఏం చేశారంటే ఈ ఆన్లైన్ షాపింగ్కి ప్లస్ ఇంట్లో కూర్చొని టీవీ చూడడం, ఈ ఓటీటీ అలవాటు పడ్డారు అన్నమాట. ఆఫ్టర్ కోవిడ్ ఏమైందంటే, ఇవి ఇట్లాంటివి త్వరగా వెళ్ళవు కదా, సో ఇంకా కొంచెం ఆన్లైన్ షాపింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అండ్ ఓటీటీ వ్యూయింగ్ ఈజ్ దేర్. కాకపోతే వన్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఇప్పుడు మేము చూసామంటే, ఇప్పుడు మన మాల్లోనే చూడండి, గేమింగ్కి ఫుడ్కి బయటకు వస్తున్నారు బాగా. అంటే దీస్ బిజినెసెస్ నాట్ ఇన్ అవర్ మాల్, ఆల్ ఓవర్ ఇండియా దే ఆర్ బూమింగ్ అనమాట. ఫుడ్ అంటే ప్రాపర్లీ రన్ ఫుడ్ బిజినెస్ అండ్ గేమింగ్ బిజినెస్ ఈజ్ బూమింగ్. అంటే బయటకు వస్తున్నారు, అంటే ఫిజికల్ ఎంటర్టైన్మెంట్కి వస్తున్నారు, బయటికి వస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, వెళ్తున్నారు. షాపింగ్ యాజ్ అ పర్సంటేజ్ ఈజ్ హ్యాపెనింగ్ ఆన్లైన్ ఈవెన్ నౌ. సో అది కూడా ఏంటంటే, మోర్ డిస్కౌంట్ డ్రివెన్ అండి షాపింగ్. కొంచెం ఈ మ్యారేజెస్ ఫెస్టివల్ సీజన్లో అన్ని మాల్స్ వచ్చేసి కొంచెం ప్రీమియం బ్రాండ్స్కి లీజ్ చేస్తున్నారు అనమాట. కొంచెం మరీ మాస్ బ్రాండ్స్ అందరూ ఆన్లైన్లో వచ్చేసారు కాబట్టి ప్రీమియం బ్రాండ్స్కి చేశారు. అండ్ దెన్ మన షాపింగ్ మాల్ అసోసియేషన్, రీటైలర్స్ అసోసియేషన్ ఉందండి. హౌ యూ హ్యావ్ ఎ థియేటర్ అసోసియేషన్ అండ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్, దే ఆర్ టేకింగ్ ద కాల్. ఇప్పుడు ఓటీటీ వచ్చేసి 30 డేస్ మీరు రిలీజ్ చేయకూడదు, 45 డేస్ అని మీకు తెలుసు కదా. అట్లాగే షాపింగ్ సెంటర్ అసోసియేషన్, రీటైలర్ అసోసియేషన్ వచ్చేసి వాళ్ళు జనరల్ వీ హ్యావ్ సమ్ డిస్కషన్స్ అండ్ అదర్ థింగ్స్. దాంట్లో ఏంటంటే, ఇప్పుడు మేబీ మేము తీసుకున్న డైరెక్షన్ వచ్చేసి కొంచెం ప్రీమియం బ్రాండ్స్ అనేది మాల్లో రావడం, వేర్ మీరు యూ కెన్ ట్రై అండ్ యూజ్ ఇట్, అది జరుగుతుంది. సో పోస్ట్ కోవిడ్ ఇవి చేంజెస్ అంటే ఏంటంటే, కొంచెం ఎంటర్టైన్మెంట్కి వస్తున్నారు మాల్స్కి బాగా, ఫుడ్కి వస్తున్నారు, అందుకని కొంచెం ఈ ప్రీమియం షాపింగ్కి, లేకపోతే మీరు ఆఫీస్ వేర్ కొంచెం మంచి ఆఫీస్ వేర్ కావాలంటే దే ఆర్ కమింగ్ అండ్ బయింగ్. కొంచెం లో కాస్ట్ అనేది డిస్కౌంట్ కావాలి అన్నప్పుడు ఆన్లైన్ ప్రిఫర్ చేస్తున్నారు అన్నమాట, అది జరుగుతుంది. ఎస్ సార్. అలాగే ఇప్పుడు బేసిక్గా మన నెల్లూరులో ఎంజీబీ మాల్ అంటేనే ఫన్కి వన్ ఆఫ్ ద బెస్ట్ డెస్టినేషన్. సో బేసిక్గా మనకి నెల్లూరులో అంటే సిటీస్లోనే మనం మాల్స్ అనేది చూసుంటాం. సో మన నెల్లూరులో మాల్ తీసుకురావాలి అనే థాట్ మీకు ఎలా వచ్చింది? ఇప్పుడు ఏం జరిగేది అంటే, వీ హ్యావ్ టు గో రైట్ బ్యాక్ టు 2008. అప్పుడు ఏమనుకున్నాం అంటే, మన దగ్గర వీ హ్యాడ్ ఫండ్స్ టు డూ సంథింగ్. సో చాలామంది అన్నారు, బెంగళూరులో చేయండి, హోటల్ కట్టండి బెంగళూరులో, హైదరాబాద్లో హోటల్ కట్టండి, హైదరాబాద్లో మాల్ కట్టండి, నెల్లూరులో ఎవడు వస్తాడు, వస్తే కూడా రండి. సేమ్ పిన్ టు పిన్ సేమ్ డైలాగ్స్ వెన్ వీ హ్యాడ్ ఇంటరాక్టెడ్ విత్ మోర్ దెన్ 40-50 పీపుల్, మీరు మాల్ కడితే కూడా ఏముంది, 2-3 నెలలు బాగా జరుగుతుంది, వచ్చేస్తారు, తర్వాత రారు, ఇంకా మీరు చాలా దెబ్బతింటారు, మీరు అంత ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు.
అన్నాక దెన్ వీ టుక్ సమ్ ప్రొఫెషనల్ హెల్ప్ జోన్స్ లాంగ్లెస్ అలో అండ్ సిబిఆర్ అని దే ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్స్ ఇన్ ద వరల్డ్. వాళ్ళు వచ్చి ఫీజిబిలిటీ రిపోర్ట్ అవి ఇవి చేయించాయి అనమాట. సో మీరు ఇందాక క్వశ్చన్ అడిగారు నన్ను, సార్ విచ్ ఈస్ ద బెస్ట్ బిజినెస్ అని. నేను మీకు ఒక ఆన్సర్ ఇచ్చాను, మనం చేసే బిజినెస్ ఎట్లుండాలంటే ఎంట్రీ బ్యారియర్, అంటే ఆ బిజినెస్లో ఎంటర్ అవ్వాలంటే వేరే వాళ్ళు కష్టంగా ఉండాలి. నెక్స్ట్ మీకు ఇంకోటి చెప్పాను, యూ హ్యావ్ టు గెట్ గుడ్ మార్జిన్. ఎస్. దెన్ యూ హ్యావ్ టు హ్యావ్ ఎ ప్రొడక్ట్ ఆర్ ఎ సర్వీస్ విచ్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ సమ్ వన్ టు మ్యాచ్. ఇందాక చెప్పాను ఈ క్వశ్చన్ అడిగాను, సేమ్ థింగ్ ఈజ్ వాట్ వీ డిడ్. సో వీ క్రియేటెడ్ ఎ ఎంట్రీ బ్యారియర్. ఇప్పుడు మనలాంటి మాల్ ఈరోజు కట్టాలి అంటే ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్. ల్యాండ్ ప్లస్ బిల్డింగ్ షుడ్ కాస్ట్ మోర్ దెన్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు రైట్ నౌ బిల్డ్ దిస్ కైండ్ ఆఫ్ ఎ మాల్ ఇన్ నెల్లూరు, నెంబర్ వన్. నెక్స్ట్ వచ్చేసి ఇట్స్ ఎ గుడ్ మార్జిన్ బిజినెస్, ఎందుకంటే మేము వీ హ్యావ్ డిఫరెంట్ స్ట్రక్చర్స్ అనమాట. మాల్ అనేది ఇట్స్ ఎ డీసెంట్ మార్జిన్ బిజినెస్, ఇట్స్ నాట్ జస్ట్ లైక్ ఏ జస్ట్ రెంటల్ బిజినెస్ లాగా ఉండదు, వేరే మోడల్ మాల్ అనేది. దెన్ వచ్చేసి మాది ప్రొడక్ట్ వచ్చేసి మాల్ అండి. సో ప్రొడక్ట్తో ఎంట్రీ బ్యారియర్ క్రియేట్ చేశాం. నెక్స్ట్ ఛాలెంజ్ సర్వీస్తో ఎంట్రీ బ్యారియర్ క్రియేట్ చేయాలి నేను. అంటే మా మాల్లో మా కస్టమర్స్కి మేము ఇచ్చే సర్వీసు ఎవరు ఇచ్చేదానికి ఇట్ షుడ్ బి వెరీ డిఫికల్ట్ అనమాట. సో ఇప్పుడు మేము చేసేవి మీరు చూసారనుకోండి, రైట్ ఫ్రమ్ పార్కింగ్, ద సైజ్ ఆఫ్ ద పార్కింగ్, అవర్ పార్కింగ్ మేనేజ్మెంట్, అవర్ ఈవెంట్ మేనేజ్మెంట్. మేము ఎవ్రీ ఇయర్ 170 డేస్ ఈవెంట్స్ చేస్తాం. వీఆర్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఇన్ ద కంట్రీ యాక్చువల్లీ. అన్ని రోజులు ఈవెంట్ చేస్తాం, ఇవన్నీ అంత ఈజీ కాదండి. మేము చేసే డెకరేషన్స్, ఈవెంట్స్, ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. ఈవెంట్ క్యాలెండర్ వేయాలి, వెండర్స్ ఇవన్నీ. సో వాట్ వీ థాట్ ఈస్ వీ వాంటెడ్ టు బి యునిక్, నంబర్ వన్. నంబర్ టూ వచ్చేసి ఇన్నేళ్ళు నెల్లూరులో ఉన్నాం కదండి, సో వీ హ్యావ్ టు డూ సంథింగ్ ఇన్ నెల్లూర్ విచ్ ఈస్ మీనింగ్ఫుల్ ఫర్ అస్ అండ్ విచ్ ఈస్ మీనింగ్ఫుల్ ఫర్ ద సిటీ. వితౌట్ ద సిటీ నీడ్స్ ఫ్యామిలీ. నేనున్నప్పుడు కూడా బిఫోర్ ద మాల్ ఒక ఫ్యామిలీ ఒక చోటుకి వెళ్ళాలంటే వెళ్ళి 3 hours స్పెండ్ చేయాలంటే అదర్ దాన్ ఏ మూవీ థియేటర్, మూవీ కాకుండా 3 hours స్పెండ్ చేయాలంటే ఎక్కడ లేదనమాట. ఇంకా నాకు తెలిసి 2008లో మీరు కాఫీ తాగాలంటే కూడా మంచి కాఫీ షాప్ కూడా లేదు. యాక్చువల్లీ నేను ఒక రిపోర్ట్ ఇచ్చాను డెలైట్ వాళ్ళకి, మన ఎంజీబీ ఫెరిసిటీ మాల్ ఓపెన్ అయ్యాక మన క్యాచ్మెంట్ ఏరియా అంటే మాల్ చుట్టూ 6 kilometers ఏమేమి వచ్చాయని. అసలు నేనే షాక్ అయ్యానమాట, ఎన్ని డెవలప్మెంట్స్ వచ్చాయో మన మాల్ వచ్చాక. అంటే మాల్ లాంటి బిజినెస్ నిలబడిందంటే బాగా అందరూ చాలామంది ఓపెన్ చేశారనమాట. సో మా ఫస్ట్ థాట్ వచ్చేసి ఇన్ని ఇయర్స్ నుంచి నెల్లూరు మాకు చాలా ఇచ్చింది కదా, బిజినెస్సే. అంటే మేము లాస్ అయిపోతే కష్టం కదండి. యాజ్ ఎ బిజినెస్ వాట్ వీ కెన్ గివ్ సంథింగ్ మీనింగ్ఫుల్ టు ద అవర్ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ అండ్ నెల్లూరు సిటీ. ఎప్పుడు తీసుకోవడమే కాదు కదా, వీ హ్యావ్ టు గివ్ సంథింగ్ మీనింగ్ఫుల్. అండ్ క్వైట్ రిస్కీ ఫర్ అస్, ఇట్స్ ఎ బిగ్ ప్రాజెక్ట్. ఆ వ్యూతోనే చేసామండి. ఐ థింక్ గాడ్ హెస్ బీన్ కైండ్. మా మోటో అర్నింగ్ మనీ వాజ్ సెకండ్, ఫస్ట్ వాజ్ హ్యావ్ ఏ క్రియేట్ ఏ డెస్టినేషన్ వేర్ ఫ్యామిలీ కెన్ కమ్. మీరు బయట కూడా మీరు మా వాళ్ళు చూడండి, చాలామంది అంటారు గోపాల్ ఎంత కట్టిండో చేయాలి, మీరు కట్టలేదే అంటారు. మీరు బాగా ఒక రౌండ్ ముందు చాలా ప్లేస్ వదిలేము, సెంటర్ లో చాలా ప్లేస్ వదిలేము, ఇంకా ఎక్కువ కట్టుండొచ్చు. వీ కుడ్ హావ్ బిల్ట్ 50,000 square feet ఎక్కువ కట్టుండొచ్చు, మేము కట్టలేదు. ఎందుకంటే ఫ్యామిలీస్ వచ్చినప్పుడు చిన్నపిల్లలు పరిగెత్తేదానికి ఆడుకునేదానికి అట్లా ప్లేసెస్ చాలా వదిలిపెట్టాం అనమాట. సో మేబీ మా ఇంటెన్షన్ అది కాబట్టి గాడ్ హ్యాస్ బ్లెస్డ్ అస్ టుడే, ఇట్స్ రన్నింగ్ వెరీ వెల్. సో ఫస్ట్ వచ్చేసి టు క్రియేట్ సమ్ ఫ్యామిలీ డెస్టినేషన్ ఒకటి. నెక్స్ట్ వాజ్ అన్ని ఫ్యూచర్ మనం 25 years ప్లాన్ చేయాలి కాబట్టి అన్నిట్లో ఈ మాల్ అనేది సెట్ అయిందండి. ఎంట్రీ బ్యారియర్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దెన్ వి చూజ్ ద మాల్ ఇన్ నెల్లూరు. సూపర్. సో నిజంగా సార్ అంటే మీరు అన్నట్టు ఒక 3 hours మూవీకి అనేది కేటాయించడానికి ప్రధాన ఎంటర్టైన్మెంట్ అనేది ఉండేది, బట్ ఇప్పుడు 3 hours కాదు డే అంతా కూడా మనము టైం స్పెండ్ చేయడానికి అయితే మనకి మాల్ ఉంది. ఓకే సార్, అలాగే ఎంజీ బ్రదర్స్ అనగానే ప్రతి ఒక్క బిజినెస్ అంటే ఆటోమొబైల్స్ కావచ్చు, పెట్రోల్ బంక్స్ కావచ్చు, ఇలా మాల్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ అనేది ఉంది. లేనిది ఏంటి ఇప్పుడు? మా ఇండి విలేజ్ వచ్చి సాఫ్ట్వేర్లో కూడా ఉంది. లేనివి ఉన్నాయి అంటే అంటే యాజ్ ఎ గ్రూప్ అండి. మేమేందంటే నాన్నగారు బ్రదరు వీఆర్ టుగెదర్, వీఆర్ ఇన్ టు మ్యానుఫ్యాక్చరింగ్ ఆల్సో. అంటే లేనిది అంటే కమర్షియల్లీ అంటే వీఆర్ నాట్ ఇన్ సాఫ్ట్వేర్. ఓకే. మా సోషల్ ఎంటర్ప్రైజ్ వచ్చి సాఫ్ట్వేర్ డీల్ చేస్తుంది కానీ
కమర్షియల్లీ ఐటీలో లేము మేము, ఐటీలో లేము, ఇంకీ చాలా ఉన్నాయి కదండి, ఇంక మ్యానుఫ్యాక్చరింగ్లో కెమికల్స్ అవి ఇవి అన్నీ వస్తాయి కదండి. ఎక్కువ ఏంటంటే మేము ఆటోమొబైల్స్, రీటైల్, షాపింగ్ మాల్, రీటైల్, ఎంటర్టైన్మెంట్ అంటే గేమ్ జోను వీటిలోను, రియల్ ఎస్టేట్, రెసిడెన్షియల్, ప్లాటింగ్ దీంట్లో ఉన్నవాడిని. లాట్ ఆఫ్ ఇండస్ట్రీస్ వీఆర్ నాట్ దేర్ అండ్ వీ డోంట్ విష్ టు గో ఆల్సో. మై వ్యూ, అవర్ వ్యూ ఇస్ టు బీ ఇన్ ద ఎగ్జిస్టింగ్ బిజినెస్, రన్ దెమ్ టు ది బెస్ట్ పొటెన్షియల్ అండ్ దెన్ ఎక్స్పాండ్ ఇన్ టు న్యూ ఏరియాస్ మెల్లిగా అండి. మేము ఏదన్నా వీ టేక్ సమ్ టైమ్ అండ్ దెన్ డూ న్యూ బిజినెస్ అన్నమాట. ఓకే, సో ఇన్ ఫ్యూచర్ ఎంజీబీ నుంచి మేమేం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎలాంటి బిజినెసెస్ అనేది మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మాల్లో ఏం చేసామంటే, ఇప్పుడు గేమ్ జోన్ ఇంతకు ముందు లీజ్ చేసామన్నమాట, వేరే వాళ్ళు రన్ చేసేవాళ్ళు. ఓకే, ఇప్పుడు మేమే రన్ చేస్తున్నాం. అట్లా ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో కూడా మేము చాలా గేమ్స్ తెప్పిస్తున్నాం. సో మేమే, ఎంజీ బ్రదర్సే ఆపరేట్ చేస్తుంది గ్రౌండ్ ఫ్లోర్లో గేమ్స్ అంతా. దెన్ ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ఏం చేసామంటే రెసిడెన్షియల్ స్టార్ట్ చేసామండి, విల్లాస్ అవి ఇవి స్టార్ట్ అవుతాయి, విల్లాస్ అండ్ అపార్ట్మెంట్స్ అనమాట. సో నియర్ ఫ్యూచర్ మీరు అడిగింది ఏంటంటే, ఎగ్జిస్టింగ్ బిజినెస్కి కనెక్షన్స్ ఉండే ఏరియాస్లోనే ఎక్స్పాండ్ అవుతామండి. అంటే రియల్ ఎస్టేట్ చేస్తూ ఉన్నాము, ఇప్పుడు రెసిడెన్షియల్ స్టార్ట్ చేసాం, మాల్లోనే ఎక్స్పాండ్ అవుతున్నాం మేము. అంటే మాల్లో ఏదైనా ఆపర్చునిటీ ఉంటే మేము తీసుకుంటాం అంట. సో ఎగ్జిస్టింగ్ బిజినెస్కి లింక్ ఉండే వాటిలోనే ఎక్స్పాండ్ అవుతున్నాం, ఎందుకంటే మనకి మేనేజ్మెంట్కి ఈజీగా ఉంటుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ బ్రాంచ్ నెల్లూరులో ఉంది, వాళ్ళు ప్లాట్స్ అమ్ముతున్నారు అనుకుందాం, మాకు డీజీఎం ఉన్నాడు, జిఎం ఉన్నాడు, అకౌంట్స్ అందరూ ఉంటారు. సో అదే బ్రాంచ్కి రెసిడెన్షియల్ యాడ్ చేస్తున్నాం, అంటే అక్కడే విల్లాస్ కడుతున్నాం. సో మార్కెటింగ్ అంతా ఈజీ, కస్టమర్ డేటాబేస్ ఉందనమాట. సో ఇప్పుడు ఏంటంటే, ఎగ్జిస్టింగ్ బిజినెస్ని వీఆర్ లెవరేజింగ్, ఎగ్జిస్టింగ్ బిజినెస్లోనే ఎక్స్పాండ్ చేస్తున్నాం మేము. మేబీ 5 ఇయర్స్, 6 ఇయర్స్, 7 ఇయర్స్ తర్వాత ఇంకేదన్నా టోటల్లీ న్యూ ఏదన్నా చూస్తామా తెలీదు. నాకు ఇంట్రెస్ట్ అండి, అంటే అగైన్ ఈ మాల్ కట్టినప్పుడు ఎట్లా, నాకు ఎన్వైరన్మెంట్ ఇంట్రెస్ట్ ఉందండి. ఎన్వైరన్మెంట్ ఎప్పుడు అంటే, ఇప్పుడు మనకి చాలా చోట్ల ఈ ప్లాంట్స్ వస్తున్నాయి ప్లాస్టిక్ ఇవి చేసేవి, కొన్ని చోట్ల ఏంటంటే మైక్రో ప్లాస్టిక్ మైనింగ్ అని చేస్తున్నారు. ఓకే, అంటే రివర్స్లో బీచ్లో అంతా మైక్రో ప్లాస్టిక్ వచ్చేసింది ఇప్పుడు చాలా, ఇట్స్ వెరీ డేంజరస్ అనమాట. సో అవి చేస్తున్నారు అండ్ ఇప్పుడు సాయిల్ కంటామినేట్ అవుతుందండి చాలా చోట్ల, ఆ సాయిల్ కంటామినేషన్ తగ్గించేదానికి చాలా ఉన్నాయన్నమాట. సో నాకు ఫ్యూచర్ బిజినెస్ అంటే, ఇప్పుడు ఒక బిజినెస్ ఉన్నప్పుడు అండి, ఒక బిజినెస్, ఒక రెవెన్యూ ఉన్నప్పుడు, అంటే ఒక లైఫ్ స్టైల్ ఉన్నప్పుడు నాకు అనిపించేది ఏంటంటే, నెక్స్ట్ ఏదైనా మీనింగ్ఫుల్ ఓకే చేయాలి. మీనింగ్ఫుల్లో రెండు రకాలు ఉన్నాయండి. ఒకటి, నేను ఆల్రెడీ ఛారిటీ చేస్తున్నా, కరెక్ట్. నెక్స్ట్ బిజినెసే చేయాలి నేను, ఐ హ్యావ్ టు ఎర్న్ మనీ, బట్ మీనింగ్ఫుల్గా ఎర్న్ చేయాలి. మీకు అర్థమైందండి, ఇప్పుడు ఒక డాక్టర్ ఉన్నారనుకోండి, హీ ఎర్న్స్ మనీ, బట్ వాట్ హీ కెన్ డూ ఇస్ హీ కెన్ రిడ్యూస్ హిస్ ఛార్జెస్ అండ్ సర్వ్ లార్జర్ క్రౌడ్, మేబీ హూ కెనాట్ అఫోర్డ్ ఏ డాక్టర్ ఆఫ్ హిస్ స్కిల్ సెట్. సో అట్లా నాకేంటంటే ఎన్వైరన్మెంట్, బయోఫ్యూయల్స్ చూశాను నేను. మా ఫ్రెండ్ ఉన్నాడు ఒక ఆయన, సింగపూర్లో ఉన్నాడు, బయోఫ్యూయల్ చూశాను, అంటే వేస్ట్ ఆయిల్ నుంచి బయోఫ్యూయల్ చేస్తున్నాను అనమాట. అట్లా నాకు ఏదైనా ఎన్వైరన్మెంట్, 5 ఇయర్స్ 6 ఇయర్స్ తర్వాత ఎన్వైరన్మెంట్ బేస్డ్, ఇప్పుడు మీకు చెప్పాను కదండి మైక్రో ప్లాస్టిక్ మైనింగ్, ఈవెన్ ప్లాస్టిక్ మైనింగ్ అనుకుందాం. ఇప్పుడు మన బీచ్ ఉందనుకోండి, సో వీ హ్యావ్ టు హ్యావ్ ఏ, దానికి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందనమాట, తీసుకుని దెన్ ఆ మిషిన్స్ పెట్టి మన ఇప్పుడు నెల్లూరు చెరువు ఇవన్నీ ఉన్నాయి కదండి, సో వీ రిమూవ్ ద ప్లాస్టిక్ అండ్ మైక్రో ప్లాస్టిక్ అనమాట. ఓకే, అండ్ దెన్ అప్పుడు ఇంకొంచెం ఏదైనా యునైటెడ్ నేషన్స్ వాళ్ళతో ఇండల్జ్ అయ్యి మన గవర్నమెంట్తో మాట్లాడి ప్లాస్టిక్ డిస్పోజల్ లేకుండా, వేస్ట్ డిస్పోజల్, ఈ సీవేజ్ డిస్పోజల్ లేకుండా మన నెల్లూరు అంతా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వచ్చి, ఎస్టీపీ, పెద్ద ఎస్టీపీ వచ్చి, దానిలో నుంచి కేక్స్ వచ్చి, ఇట్లా మనం మినిమైజ్ చేసుకోవాలండి. ఫ్యూచర్ ఈజ్, ఇప్పుడు మనం ఇప్పుడు ట్యాక్సెస్ కడుతున్నాం అండి, డెవలప్మెంట్ కోసం కడుతున్నాం. మీరు అందరు గుర్తుపెట్టుకోండి, 40-50 ఇయర్స్లో డెవలప్మెంట్ అంతా ఒక స్టేజ్కి వచ్చాక 50% ఆఫ్ ద ట్యాక్సెస్ విల్ గో టు ప్రొటెక్ట్ ద ఎన్వైరన్మెంట్. ఇట్స్ బెటర్ దట్ సిచ్యువేషన్ డజంట్ కమ్. సో నా ఫ్యూచర్ ఇంట్రెస్ట్ అయితే, మీరు అడిగినట్టు మేబీ డౌన్ ద లైన్ ఐ వాంట్ టు డూ సంథింగ్ ఇన్ రిగార్డ్ టు ఎన్వైరన్మెంట్ అండ్ నాట్ అంటే ఏదో ఇట్లా కాదండి, ఇన్ ఏ వెరీ ప్రొఫెషనల్ వే, వెరీ సైంటిఫిక్ వే,
with some collaboration with probably any best agency in the world. We want to do something very nice. That too in and around Nellore. ఓకే yes, super sir. అలాగే ఇప్పుడు ఎంజీ బ్రదర్స్ రన్ చేస్తున్న బిజినెస్ లో జెంట్స్ ఎంతమంది అయితే వర్క్ చేస్తున్నారో వాళ్ళకి ఈక్వల్ గా లేడీస్ కూడా వర్క్ చేస్తున్నారు, ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది మీరు అందిస్తూ ఉన్నారు. సో మొత్తం అంటే మీ బిజినెసెస్ కి సంబంధించి టోటల్ మీ దగ్గర వర్కర్స్ ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు షాపింగ్ మాల్ ఉంది, వేరే బిజినెసెస్ ఉన్నాయండి. సో వేరే బిజినెస్ అంటే ఆటోమొబైల్స్, ఇవన్నీ ఆటోమొబైల్స్ లో దీంట్లో మీరు చూసారంటే అగైన్ లో లెవెల్ ఎంప్లాయీస్ ఎక్కువ ఉంటారు, అంటే హెల్పర్స్ మెకానిక్స్ ఎక్కువ ఉంటారు అనమాట. సో అక్కడ లేడీస్ తక్కువ, రిసెప్షన్లో కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్స్ వాళ్ళు ఉన్నారనమాట. ఇప్పుడు మనం మాల్ తీసుకుందాం మీరు అన్నట్టు. సో మాల్లో మేము ఏం చేసామంటే స్టార్ట్ చేసినప్పుడు 7% విమెన్, 93% మెన్ ఉన్నారు మా దగ్గర. ఈరోజు 52% ఉమెన్ ఉన్నారు, 48% మెన్ ఉన్నారు. మెన్ హ్యావ్ బికమ్ మైనారిటీ టుడే, ఉమెన్ హ్యావ్ బికమ్ మెజారిటీ. ఇందులో ఇంకోటి యునిక్ మేము ట్రై చేసింది, మళ్ళీ ఎంతమంది చేశారో మాకు తెలియదు అండి, ఉమెన్ సెక్యూరిటీ గార్డ్స్ మీరు అబ్జర్వ్ చేయండి. అవును, ఇట్స్ వెరీ యునిక్ థింగ్ వాట్ వీ హ్యావ్ డన్. ఇన్ ద రెగ్యులర్ షిఫ్ట్, మార్నింగ్ షిఫ్ట్, ద సెక్యూరిటీ 80% to 85% ఇస్ రన్ బై ఉమెన్. మీరు జస్ట్ ఇమాజిన్ ఉమెన్ రన్నింగ్ ఎ మాల్ ఇన్ ద మార్నింగ్ షిఫ్ట్, అంటే 11 o'clock నుంచి మార్నింగ్ 11 నుంచి ఈవినింగ్ 7 దాకా ఉమెన్ రన్ చేస్తారు మార్నింగ్. సో దట్ ఈస్ వెరీ యూనిక్, దే ఆర్ డూయింగ్ వెరీ వెల్. సో దానికి రీజన్ ఏంటంటే మీకు తెలిసి ఉంటుంది, దే ఆర్ ట్రిమెండస్ అడ్వాంటేజెస్ విత్ ఉమెన్ ఎంప్లాయ్. ఏంటంటే వీళ్ళకి బేసిక్ లాంగ్వేజ్లో చెప్తాను, అదర్ అవగేషన్స్ తక్కువ అండి వాళ్ళతో, వీళ్ళతో మాట్లాడేది ఊరికి ఇంటర్వ్యూలకు వెళ్ళేది, వీళ్ళకి బుర్ర చెప్పే వాళ్ళు కూడా తక్కువ పాపం. దేర్ వెరీ లాయల్, దేర్ వెరీ డెడికేటెడ్, దేర్ వెరీ లవింగ్. వాళ్ళకి ఇవ్వాల్సింది మన ఎన్వైర్న్మెంట్ ఇవ్వాలండి, మనం ట్రూత్ఫుల్గా ఉండాలి, వాళ్ళకి సేఫ్ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేయాలి. ఇట్ ఈస్ వెరీ సింపుల్ యాక్చువల్లీ. ఎట్లాంటి ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేయాలండి? ఇప్పుడు మీ కూతురు మీ ఆఫీస్లో పనిచేస్తుంది అనుకుందాం, లేకపోతే మీ సిస్టర్ పనిచేస్తా ఉంటే ఎట్లాంటి ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేస్తారు మీరు? అట్లాంటి ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేస్తే చాలు, ఇట్స్ నాట్ ఏ స్పెషల్ ఎన్వైర్న్మెంట్. వాళ్ళకి మనం ఏమి కిరీటాలు పెట్టాల్సిన అవసరం లేదు, లక్ష లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఆ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేస్తే సేఫ్ ఎన్వైర్న్మెంట్ అండ్ నైస్ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేస్తే చాలు అనమాట. సో మా దగ్గర మేము దట్స్ వన్ రీజన్ వీ హ్యావ్ ట్రిమెండస్లీ ఇంప్రూవ్ విమెన్ ఎంపవర్మెంట్ ఇంటేక్, అందుకే పెంచాం మేము బాగా. సో ఏంటంటే వీళ్ళు బాగా నేర్చుకుంటున్నారు, దేర్ ప్రమోషన్స్ కూడా ఫాస్ట్గా అవుతున్నాయి వాళ్ళకి. ఓకే, సో మాది మీరు సర్ప్రైజ్ అవుతారండి, మా బ్యాక్ ఆఫీసు, మా ఐటీ, సెక్యూరిటీ, హౌస్ కీపింగ్ అందరూ ఉమెనే, ఉమెన్సే ఉంటారు. సాధారణంగా అంటే బయట మనం చూస్తే ఇది చాలా తక్కువ, ఎక్కువ సెక్యూరిటీ అంతా కూడా జెంట్సే చూస్తుంటాం, బట్ మాల్లో మాత్రం ఎక్కువ ఉమెన్సే ఉన్నారు. ఓకే, సో దట్స్ వాట్ వి హావ్ డన్, ఇట్స్ డూయింగ్ వెల్, బాగుంది మాకైతే. వస్త్ర వైభవాన్ని తెలుగు నేల నలు చెరగులా విస్తరిస్తోంది శుభమస్తు షాపింగ్ మాల్. శుభమస్తు షాపింగ్ మాల్, డిఆర్సి సెంటర్, నెల్లూరు. సార్, ఇప్పుడు మీరు చారిటీస్ రన్ చేస్తున్నారు, స్కూల్స్ రన్ చేస్తున్నారు ఎంజీబీ తరపు నుంచి, సో నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ఏం అంటే ఇంకా కొత్తగా ఏం తీసుకురాబోతున్నారు? అంటే వెన్ ఇట్ కమ్స్ టు ది సోషల్ వెల్ఫేర్ అండి, సీ దేర్ ఇస్ ఎ లిమిటేషన్ ఫర్ చారిటీ. అంటే నేను అర్న్ చేయాలి, నేను చారిటీకి ఇవ్వాలి, అట్లా మా పెద్దనాన్నగారు, మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరెవరు వేస్తారో దే ఫండ్. మేమైతే బయటకు వెళ్ళామండి డొనేషన్స్ కోసం, తక్కువ ఎవరైనా ఇస్తే తీసుకుంటాం, కానీ మేమైతే బాబు ఇవ్వండి ఇవ్వండి అని అసలు నో వే. మా వర్క్ చూసి అట్లా కొంతమంది మా ఊర్లో ఇచ్చున్నారు, మా వర్క్ చూసి చాలా ఇంప్రెస్ అయ్యి ఇచ్చున్నారు అనమాట. సో నాకు ఇంట్రెస్ట్ వచ్చేసి సోషల్ ఎంటర్ప్రైజింగ్ అండి. సోషల్ ఎంటర్ప్రైజింగ్ అంటే ఒక బిజినెస్ పెట్టి ఫర్ ఏ సోషల్ కాజ్ వీ హ్యావ్ టు హ్యావ్ ఎ బిజినెస్. సో మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి, వన్ మోడల్ వీఆర్ వర్కింగ్ ఆన్. సో వాట్ వీఆర్ డూయింగ్ ఇస్ మేబీ వీఆర్ ట్రయింగ్ టు సెటప్ ఏ రెస్టారెంట్.
ఒక 5,000 స్క్వేర్ ఫీట్ రెస్టారెంట్ అనుకుందామండి. సో హాఫ్ రెస్టారెంట్ విల్ బి వెరీ కోజీ, బాగుంటుంది అనమాట. మీలాంటి వాళ్ళు అందరు వస్తారు అక్కడ, యూ ఈట్ ఫుడ్ రైట్. సో వీ ట్రై టు గివ్ యూ గుడ్ ఫుడ్, వీ కాంట్ గివ్ యూ బ్యాడ్ ఫుడ్ కదా, వీ ట్రై టు గివ్ ద బెస్ట్ ఫుడ్ పాసిబుల్. దెన్ మేబీ మీకు ఇప్పుడు థాలి అనుకోండి, ఎక్కడన్నా 100 రూపీస్ అనుకోండి, మీకు మేము ముందే చెప్తాం వి ఛార్జ్ 120 రూపీస్, ఎక్కువ ఛార్జ్ చేస్తాం అనమాట. ఇంకా యూ కెన్ డొనేట్ వెన్ యూ ఈట్. సో ఈ 5,000 స్క్వేర్ ఫీట్లో 2,500 స్క్వేర్ ఫీట్ రెస్టారెంట్ పెడతామండి. బ్యాలెన్స్ 2,500 స్క్వేర్ ఫీట్ ఏం చేస్తాం అంటే ఆ రోజే విల్ బి ఫీడింగ్ ద పూర్. ఓకే, అంటే మీరు జస్ట్ ఇట్లా వాక్ చేసి ఈ పక్క వెళ్ళారంటే మీరు అక్కడ, సో ఇక్కడ మీలాంటి వాళ్ళకి చేసి, సో దిస్ విల్ బి సెల్ఫ్ సస్టైనింగ్ అనమాట. సో ఎకో సిస్టమ్ అట్లాంటివి క్రియేట్ చేయడం నాకు ఇంట్రెస్ట్, లైక్ వాట్ వీఆర్ డూయింగ్ విత్ అవర్ ఇండి విలేజ్. సో ఇట్స్ ఎ సెల్ఫ్ సస్టైనింగ్ చేస్తున్నారు, ఉమెన్ ఎంప్లాయీస్ వస్తున్నారు, వాళ్ళకి జాబ్ వస్తుంది, ప్రాఫిట్స్ చేస్తుంది, దెన్ ఇట్ ఈస్ ఇంక్రీజింగ్. సో ఇట్లా సెల్ఫ్ సస్టైనింగ్ మోడల్ ఉంటే, సో మనం రెస్టారెంట్ బిజినెస్ రన్ చేసి దాంట్లో వచ్చే అమౌంట్తోనే వి ఫీడ్ ద పూర్ దేర్. ఇట్లాంటివి సోషల్ ఎంటర్ప్రైజ్ చేస్తే ఐ థింక్ దట్స్ ద ఫ్యూచర్. ఇప్పటిదాకా మనం డొనేషన్స్ అని వెళ్లకుండా మన బిజినెస్ దేర్ ఇస్ ఎ స్కిల్ సెట్, మన ఎంప్లాయీస్ కూడా ఉన్నారు, మనకి రన్ చేసే ఐడియా ఉంది కాబట్టి ఇట్లాంటివి అందరూ బిజినెస్ మెన్ ఇట్లాంటివి డెవలప్ చేయగలిగితే దట్స్ నైస్ యాక్చువల్లీ. సార్, మీరు ఇన్ని బిజినెసెస్ చేస్తూ ఉన్నారు, మీ షెడ్యూల్ అనేది ఎప్పుడు బిజీ బిజీగా ఉంటుంది కదా, సో మీ టైం మేనేజ్మెంట్ అనేది ఎలా ఉంటుంది? టైం మేనేజ్మెంట్ అనేది ఫస్ట్ నాకనే కాదు, నేను నేర్చుకుంది, వన్ టూ డేస్లో రాదండి, నేర్చుకుంది టైం మేనేజ్మెంట్. ఇట్ హ్యాపెన్స్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. టైం మేనేజ్మెంట్లో సింపుల్ ఏంటంటే మనం మీనింగ్ఫుల్ థింగ్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఏది మీకు మీనింగ్ఫుల్ ఉంటుందో దానికి మీరు ఇంపార్టెన్స్ ఇస్తూ వస్తే దెన్ టైం మేనేజ్మెంట్ అనేది ఆటోమేటిక్గా ఇట్ విల్ మీ లైఫ్లో అడ్జస్ట్ అయిపోతుంది. సో అంటే జనరల్ నేను ఎట్లా చేస్తానంటే, ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ మన మెంటల్ వెల్బీయింగ్. అంటే మనం ప్లెజెంట్గా ఉంటే మన ఫ్యామిలీ ప్లెజెంట్గా ఉంటుంది, మన బిజినెస్లో మన చుట్టూ ఎంప్లాయీస్ ప్లెజెంట్గా ఉంటారు. సో దట్స్ ఏ పాజిటివ్ అట్మాస్ఫియర్ అనమాట. సో ఫస్ట్ ఈజ్ మెంటల్ వెల్బీయింగ్కి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఫస్ట్. నెక్స్ట్ ఫిజికల్, నెక్స్ట్ ఫ్యామిలీ, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మీ ఫ్యామిలీకి ఖచ్చితంగా ఇవన్నీ నాన్ కాంప్రమైజ్ అండి, యూ హ్యావ్ టు గివ్ టైమ్, దట్స్ ఆల్, దర్ నో కాంప్రమైజ్ ఇన్ దిస్. దెన్ బిజినెస్, అప్పుడే అది కరెక్ట్గా వస్తుంది. మెంటల్, ఫిజికల్, ఫ్యామిలీ, బిజినెస్, తర్వాత ఇంకా తోకలన్నీ, మీ సినిమాలు, షికారులన్నీ నెక్స్ట్. సో ఈ మీరు ఈ ప్రయారిటీస్ స్ట్రిక్ట్గా పెట్టుకున్నారంటే దెన్ ఐ థింక్ టైం మేనేజ్మెంట్ విల్ ఆల్ ఆటోమేటిక్లీ ఫాల్ ఇన్ ప్లేస్. దెన్ ఈ మధ్య ఏం చేస్తున్నారంటే, ఈవినింగ్ వెళ్తాను కదండి ఇంటికి వెళ్ళాక, ఒక 1.5 అవర్ నాకు నచ్చింది చేస్తాను అంతే. ఇప్పుడు మీరు చాలా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో అంతా చూస్తుంటారు కదా, నాలెడ్జ్ ఈజ్ ఫ్రీ, దట్స్ వై నాలెడ్జ్కి వాల్యూ లేకుండా అయిపోతుంది. ఇట్ జస్ట్ బికమ్ ఏ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ నౌడేస్ నాలెడ్జ్. బట్ స్టిల్ సెల్ఫ్ లవ్ అంటారు కదా, అట్లా నేనేం చేస్తానంటే ఈవినింగ్ వెళ్ళాక ఏం పెట్టుకోను, దానికి ఒక షెడ్యూల్ లేదనమాట. ఆ రోజు అప్పటికి ఏం చేయాలనిపిస్తే అది, వీడియో గేమ్ ఆడాలనిపిస్తే వీడియో గేమ్, సినిమా చూడాలనిపిస్తే సినిమా, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాలంటే ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోతాను. సో అట్లా ఏదో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది లైఫ్ అని ఈవినింగ్ ఒక 1-1.5 అవర్ ఏంటంటే నాకు ఏది నచ్చితే అప్పటికప్పుడు చేసేస్తున్నాను. ఇప్పుడు ఈ మధ్య స్టార్ట్ చేశాను ఒక 1 ఇయర్ నుంచి. బేసిక్గా టైం మేనేజ్మెంట్ అంటే అదే అండి. అండ్ దెన్ ఇంకోటి ఏంటంటే, ట్రై నాట్ టు ఇండల్జ్ ఇన్ టైం వేస్టింగ్ స్టఫ్. చాలామంది ఏం చేస్తారంటే, దేర్ ఆఫ్టర్ సంథింగ్ వన్ ఈజ్ మీనింగ్ఫుల్గా టైం యూజ్ చేసుకోవడం, ఇంకోటి వచ్చేసి వేస్ట్ని ఎరాడికేట్ చేయడం. వేస్ట్ టైం వేస్ట్ చేయకుండా మనం ఎరాడికేట్ చేసి, ఈవెన్ మనం ఖాళీగా కూర్చున్నా కూడా మన నేచురల్, నాకు తెలిసి మన నేచురల్ ఎనర్జీ, మన మైండ్ వచ్చేసి మంచి వాటి మీదకే దోస్తుంది. వెన్ యూ స్టాప్ వేస్టింగ్ టైం, మీరు చూడండి మీ బ్రెయిన్ మిమ్మల్ని, రే మెడిటేషన్ చేయి బాబు, లేకపోతే యోగా చేయి, లేకపోతే వర్కౌట్ చేయి, నువ్వు లావ్ అయిపోతున్నావు అనే మీ మైండ్ మిమ్మల్ని ఆ ఏరియాస్లోకే దోస్తుంది అనమాట.
ఐ థింక్ దట్స్ ది వే ఐఎమ్ ట్రయింగ్ టు ప్రయారిటైజ్ చేసి నాన్ కాంప్రమైజ్ గా ఉంటాను కొన్ని విషయాల మీద. దెన్ ఐ ట్రై టు ఎంజాయ్ మై టైం. ఆ 1.5 అవర్ మీదే మిగిలింది దాంట్లో. ఓకే సార్, అలాగే ఇప్పుడు హార్డ్వేర్ యూనివర్సిటీ బిజినెస్ లో మీరు గ్రాడ్యుయేట్ చేశారు అండ్ అలాగే ISB లో ఇప్పుడు స్టిల్ బిజినెస్ లో PhD చేస్తున్నారు. సో మీరు లాట్ ఆఫ్ ప్లేసెస్ అనేది తిరుగుంటారు కదా మనకి. సో బిజినెస్ పరంగా చూస్తే అదర్ కంట్రీస్ లో ఎలా ఉంది, మన సైడ్ ఎలా ఉంది? ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్. ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ దీంట్లో చెప్తానండి. ఇప్పుడు మీరు ఊరికి చూసారంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్ అనే ఒకటి ఉంటుంది అన్నమాట. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఒక వ్యాపారం చేయాలంటే ఆ కంట్రీలో మీకు హౌ ఈజీ ఈజ్ ఇట్ టు డూ అండ్ హౌ స్ట్రైట్ ఫార్వర్డ్ ఈజ్ ఇట్ టు డూ అనేది ఇండెక్స్ ఉంటుంది అన్నమాట. మీరు అడిగిన క్వశ్చన్కి సైంటిఫిక్ టు ద పాయింట్ ఆన్సర్ ఇది. సో ఇప్పుడు ఇండియా చూసారంటే యాజ్ ఆఫ్ నౌ అన్ఫార్చునేట్లీ వేర్ వెరీ లో అనమాట ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో. మన గవర్నమెంట్స్ అంత నౌ దే ఆర్ వీటి మీద ఫోకస్ చేస్తున్నారు అనుకోండి, అన్ని డిజిటైజ్ అవుతున్నాయి, ఆన్లైన్ అవుతున్నాయి అనుకోండి. వేరే కంట్రీస్లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఈజ్ వెరీ హై. సో దీంట్లో అంటే ఎందుకు ఇది అంటే మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను, మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు మీరు ఊరికే, ఇప్పుడు మా ఫ్రెండ్ ఉన్నాడు దుబాయ్లో, వాడు చెక్ఇన్ కస్టమ్స్ అంటే ఇమిగ్రేషన్లో ఆయన పాస్పోర్ట్ స్వైప్ చేశారు దుబాయ్లో. ఓకే, 5 మంది పోలీసులు వచ్చి వాడిని తీసుకెళ్ళి కస్టడీలో కూర్చోబెట్టేశారు మా ఫ్రెండ్ని. ఈ అల్ట్రా రిచ్ వాడు, యుఎస్లో బిజినెస్లు ఉన్నాయి, దుబాయ్లో ఉన్నాయి, ఆఫ్రికాలో ఉన్నాయి, ఆఫ్రికాలో ఎక్కువ ఉన్నాయి బిజినెస్ వాళ్ళు. వాళ్ళు కెన్యాలో అయితే వాళ్ళకి ఎన్ని స్థలాలు ఉన్నాయో వాడికి అర్థం కాలేదు. ఏందని అడిగాడంట రీజన్, మనవాడు ఒక వాళ్ళ ఫ్రెండ్కి ఎవరికో గ్యారంటర్గా సైన్ చేశాడు, గ్యారంటర్గా ఫ్రెండ్కి సైన్ చేశాడు కదా, వాడి చెక్ బౌన్స్ అయిందంట. $300 $400 చెక్ బౌన్స్ అయితే వీళ్ళు కూర్చోబెట్టేశారు. సో ఏమవుతుందంటే ఆ డిసిప్లిన్ వస్తుందండి. ఇప్పుడు మన దగ్గర ఏంటంటే ఇండియాలో ఏమవుతుందంటే ఇప్పుడు ఈ లా ఎన్ఫోర్స్మెంట్ ఫర్ బిజినెస్. ఇప్పుడు మీరు చూసారు అనుకోండి, ఇప్పుడు మీరు నాకు అప్పు ఇచ్చారు, నేను మీకు తిరిగి ఇవ్వాలి, నేను మీకు చెక్ ఇచ్చి ఉంటాను, నేను చెక్ నా చెక్ బౌన్స్ అయింది అనుకోండి, చాలా డిలే అవుతుందన్నమాట. మీరు నా ఇంటెన్షన్ బ్యాడ్ అనుకోండి, మీరు నా దగ్గర నుంచి రికవర్ చేయాలంటే చాలా డిలే అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇల్లు ఉంది, నాకు రెంట్కి ఇచ్చారు, మై ఇంటెన్షన్స్ ఆర్ బ్యాడ్ అనుకోండి, నన్ను వెకేట్ చేయించేదానికి చాలా డిలే అవుతుందన్నమాట. సో ఆ అగ్రిమెంట్కి పవర్ తక్కువ, హౌస్ అగ్రిమెంట్కి. ఇప్పుడు చెక్ ఉంది, ఇట్స్ ఎ లీగల్ ఇన్స్ట్రుమెంట్, ఆ చెక్కి పవర్ తక్కువ. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఒక వ్యాపారవేత్త అనేది, ఇప్పుడు ల్యాండ్ ఉంది, మీరు ల్యాండ్ కొన్నారు అనుకోండి, ఇప్పుడు యుఎస్ఏలో మీరు చూడండి, మీకు దెర్ ఇస్ నో లిటిగేషన్ ఆన్ ప్రాపర్టీ. ఓకే, ల్యాండ్ లిటిగేషన్ లేదు, జీరో టు మై నాలెడ్జ్. ఒక ల్యాండ్ మీద డిస్ప్యూట్స్ అనేవి ఉండవు, జీరో. మీరు కొన్నారంటే అయిపోయింది అంతే, ఇంట్లో చల్లగా పడుకోవచ్చు, ఈ స్థలం నాదని. ఇప్పుడు మీరు ఇండియాలో చూసారనుకోండి, రెవెన్యూ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. సో ఇప్పుడు ఒక బిజినెస్ మ్యాన్ అనేవాడు ఏంటంటే ఒట్టి బిజినెస్ మీదే దృష్టి పెట్టాలన్నమాట మనం. ఇప్పుడు మీతో కాంట్రాక్ట్ సైన్ చేశాను, మీరు నాకు చెక్కులు ఇచ్చారు, లేకపోతే మీకు అప్పు ఇచ్చాను నేను, బ్యాంక్స్ కూడా ఎంత కష్టం చూడండి, అప్పు ఇచ్చాను అయిపోయింది, ఇంకా సింపుల్. ఇప్పుడు బ్యాంక్ నాకు అప్పు ఇచ్చిందండి, వెరీ సింపుల్, చెక్కులు బౌన్స్ అయినాయి, Bucket 1, Bucket 2, Bucket 3 తక్కువ మన ఆక్షన్ అయిపోవాలి, బ్యాంకుకి డబ్బులు వెళ్ళిపోవాలి, డబ్బులు వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఒక బ్యాంక్ ఆక్షన్ని ఆపే దారులు 100 ఉన్నాయి అప్పు తీసుకున్నాడు. సో అట్లా అంటే జనరల్గా ఏంటంటే ఒక లాని స్ట్రైట్ ఫార్వర్డ్ అంటే మీరు తెలిసే అప్పు తీసుకున్నారు కదా, యూ హ్యావ్ టు ఆనర్ ఇట్ వాట్ ఎవర్ ఈజ్ ద రీజన్. ఇప్పుడు మీరు తెలిసే హౌస్ అగ్రిమెంట్, ఇప్పుడు హౌస్ అగ్రిమెంట్ రాసినప్పుడే జాగ్రత్తగా టు బీ ఫ్రాంక్, ఒక అగ్రిమెంట్ ఎట్టినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఎంటర్ అవ్వాలి. అండ్ దట్ హ్యాస్ టు బి ఆనర్డ్ బై గవర్నమెంట్. ఓకే, అంతే కదండి సింపుల్. సో ఇవి ఒక బిజినెస్ మెన్కి ఈ ఇట్లాంటివి పేపర్ని పేపర్లో ఉండేవి ఉన్నట్టు జరిగిపోయినాయి అనుకోండి. సో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఉట్టి బిజినెస్ మీదే ఫోకస్ చేస్తాం. ఇప్పుడు మీరు చూడండి, ఇండియాలో లీగల్ కాస్ట్ ఈజ్ ఇంక్రీజింగ్, అన్ని కాస్ట్స్ కన్నా ఈరోజు చూసారంటే పెద్ద పెద్ద కంపెనీస్ లీగల్ కాస్ట్ ఇస్ ఇంక్రీజింగ్ లైక్ ఎనీథింగ్ అనమాట. సో ఎందుకంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, అగైన్
సో ఎప్పుడు ఇప్పుడు అన్ని అవర్ గవర్నమెంట్ ఈస్ డూయింగ్ ఫినామినల్లీ వెల్, విల్ బి ద వరల్డ్ పవర్ నెక్స్ట్. సో అది ఇంకా స్పీడప్ చేయాలంటే దెన్ దీస్ థింగ్స్ షుడ్ బి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి కావాల్సినవన్నీ, వెరీ స్మాల్ సిస్టమ్స్ అండ్ ప్రాసెసెస్ అండి ఇవన్నీ. సో ఇఫ్ దీస్ థింగ్స్ ఆర్ ఇంప్లిమెంటెడ్, సో వెన్ ఏ బిజినెస్ మ్యాన్ కెన్ ఓన్లీ ఫోకస్ ఆన్ బిజినెస్ అదర్ దెన్ ఫోకసింగ్ ఆన్ ఒరే అదేమైంది ఇదేమైంది, ఎవడో ఒకడు ఊరుకూరికి ఒక నోటీస్ పంపిస్తాడు అట్లా లేకుండా బిజినెస్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తే అది దట్స్ వెన్ ఐ థింక్ దట్స్ ద బెస్ట్ సిచ్యువేషన్ అనమాట ఒక బిజినెస్ మ్యాన్కి. సార్ అలాగే మీకు ఎకనామిక్ టైమ్స్ నుంచి కూడా ది బెస్ట్ అవార్డ్ అనేది అందుకున్నారు కదా, మీ ఫ్యామిలీకే వచ్చింది అవార్డ్, సో దాని గురించి కూడా తెలియజేయండి. హౌస్ యువర్ ఫీలింగ్? అదే అది పవర్ డీలర్స్ అని ఇస్తారండి. ఓకే, అంటే మనం చేసే బిజినెస్ మన ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ద కమ్యూనిటీ, బిజినెస్ కమ్యూనిటీ. సో 2 times వీఆర్ ఎకనామిక్ టైమ్స్లో పవర్ డీలర్స్ అని మేము దే హావ్ రికగ్నైజ్డ్ అస్ అనమాట. ఇట్స్ గుడ్ ఇనియర్స్ నుంచి ఉన్నాం కదండి, సో ఇట్స్ ఇట్లాంటివి దే గివ్ సమ్ ఏమంటారు బూస్ట్ వస్తుంది మాకు ఇంకా ఫ్యూచర్లో కూడా వర్క్ చేయాలని. అవార్డ్స్ రివార్డ్స్ ఏది ఉన్నా కానీ బాటమ్ లైన్ ఎప్పుడు ఒకటే అండి, సిన్సియర్గా పనిచేయాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలి అంతే, ఇంకేం లేదు, దాన్ని మించింది ఏం లేదు. అవి చేసినప్పుడు ఐ థింక్ నేచర్ విల్ హెల్ప్ యూ, గాడ్ విల్ హెల్ప్ యూ. ఇంక ఈ బై ప్రొడక్ట్స్ అండి ఇవన్నీ, అవార్డ్స్ రివార్డ్స్ అన్నీ వస్తుంటాయి ఉంటాయి కానీ, బట్ బేసిక్గా అవి రెండు మనం సిన్సియర్గా చేస్తే ఐ థింక్ దట్స్. సార్ అలాగే మీ ఫ్యామిలీలో పద్మశ్రీ అవార్డ్ గ్రహీత కూడా ఉన్నారు కదా, ఓకే, సో దేని పరంగా వచ్చింది, అంటే బిజినెస్ పరంగానే వచ్చిందా? లేదండి. ఓకే, సో మా తాతగారు అంటే రామన్న గారు వాళ్ళ బ్రదర్ అంటే అందరు కలిసి ఉన్నాం కాబట్టి సోమప్ప గారుకి పద్మశ్రీ వచ్చిందండి. సో ఈజ్ ఇండియాస్ ఫస్ట్ పద్మశ్రీ ఆయన సోమప్ప గారు అనమాట. సో ఆయనకి వచ్చింది ఏంటంటే ఇప్పుడు మీరు కోఆపరేటివ్ సొసైటీస్ అని చూస్తుంటారు, కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్స్ అట్లా ఉంటాయి అనమాట. సో కోఆపరేటివ్ సొసైటీ అనేది ఇన్వెంట్ చేసింది ఆయన, సో ఈజ్ ద ఇన్వెంటర్ ఆఫ్ ఎ కోఆపరేటివ్ సొసైటీ. సో కోఆపరేటివ్ సొసైటీ ఏం చేస్తుంది, చాలా కోఆపరేటివ్ సొసైటీస్ ఉన్నాయన్నమాట, బ్యాంకింగ్ కోఆపరేటివ్ సొసైటీ, వ్యూవర్స్ కోఆపరేటివ్ సొసైటీ, లెదర్ వాళ్ళది కోఆపరేటివ్ సొసైటీ, ఫార్మర్స్ కోఆపరేటివ్ సొసైటీస్, అట్లా చాలా ఓపెన్ చేశారు ఆయన. సో కోఆపరేటివ్ సొసైటీ అంటే ఏం లేదండి, అందరూ గ్రూప్ ఆఫ్ పీపుల్, గ్రూప్ ఆఫ్ ఫార్మర్ దే ఫార్మ్ ద కోఆపరేటివ్ సొసైటీ అండ్ దే వర్క్ ఇన్ దేర్ ఇంట్రెస్ట్ అనమాట. ఓకే, వాళ్ళ వాళ్ళ ఇంట్రెస్ట్ గవర్నమెంట్కి రిప్రజెంట్ చేయడం, వాళ్ళ ఇంట్రెస్ట్ బిజినెస్కి హెల్ప్ చేయడం, అట్లా జరుగుతుందన్నమాట కోఆపరేటివ్ సొసైటీస్లో. సో అది ఆయన అప్పుడు ఫ్యామిన్ అని వచ్చిందండి, అంటే ఎక్స్ట్రీమ్ డ్రాట్ అట్ వచ్చిందన్నమాట, అప్పుడు స్టార్ట్ చేశారు. సో అవి బాగా ఫ్లరిష్ అయినాయి అనమాట, వ్యూవర్స్ కోఆపరేటివ్ సొసైటీ అన్నీ. ఇప్పుడు ఆ బ్యాంక్ మీరు కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్స్ చూస్తారు కదా, మా తాతగారు వాళ్ళు స్టార్ట్ చేసింది అనమాట, అక్కడి నుంచి వచ్చిన కాన్సెప్ట్ అది. సో అట్లా దానికి ఇట్ వాజ్ ఏ గ్రేట్ హెల్ప్ ఫర్ లాట్ ఆఫ్ పూర్ పీపుల్ అండ్ అదర్ థింగ్స్ అనమాట. సో దానికి రికగ్నిషన్ గా ఆయనకి పద్మశ్రీ అవార్డ్. సూపర్ సూపర్ సార్. ఓకే, ఇన్ ఫ్యూచర్ జనరేషన్ కి బిజినెస్ లో ఎంటర్ అవ్వాలనుకున్న వాళ్ళకి మీరు ఎలాంటి సలహాలు సూచనలు ఇస్తారు? మోస్ట్ ఇంపార్టెంట్ కొత్త వాళ్ళు బిజినెస్లో వచ్చేటప్పుడు ఇందాక నేను చెప్పినట్టు ఏంటంటే, బిజినెస్ ఈజ్ నాట్ ఎ గేమ్, ఇట్ ఈస్ వెరీ సీరియస్. సో యూ హ్యావ్ టు బి ఎక్విప్డ్ బిజినెస్ చేసేదానికి, ఏదో ఊరికే ఇట్స్ నాట్ ఎ చైల్డ్స్ ప్లే. సో యూ హ్యావ్ టు బి వెల్ ట్రైన్డ్ యువర్ సెల్ఫ్, యూ యువర్ సెల్ఫ్ షుడ్ బి వెల్ ట్రైన్డ్ టు రన్ ఎ బిజినెస్. సో దానికి ఐ ఆల్వేస్ సజెస్ట్ యూ హ్యావ్ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్. నన్ను అడిగితే 8 to 10 years సాలిడ్ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఉన్నాక బిజినెస్ స్టార్ట్ చేయాలి, నెంబర్ 1, మోస్ట్ ఇంపార్టెంట్. నెంబర్ 2, ఫ్యామిలీ వెల్త్. మీరు బిజినెస్ స్టార్ట్ చేసి ఫ్యామిలీ వెల్త్ని వ్యానిష్ చేయకూడదు, అంటే మీ నాన్న డబ్బుల్ని తగలబెట్టేది, అంటే మన నెల్లూరు లాంగ్వేజ్, మీరు ఉండే ఇల్లు అమ్మేసి వ్యాపారం స్టార్ట్ చేసి అంత డేంజరస్గా బిజినెస్ చేయాల్సిన అవసరం లేదనమాట నా దీని ప్రకారం. సో యాక్చువల్లీ నన్ను అడిగితే ఏం చేస్తారంటే, మీ వెల్త్, మీ ఫ్యామిలీ వెల్త్ని మీరు ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ టు ప్రొటెక్ట్. మీ నాన్నగారు చేసింది నువ్వెందుకు పాడు చేయాలి, అవసరం లేదు కదా. ఏదో ఇంక వాళ్ళు అంటే కొత్త బిజినెస్ మ్యాన్ అంటే ఇంక వాళ్ళే ఏదో కింద మీద పడి దే హ్యావ్ టు ఫిగర్ అవుట్ ఎ వే, దట్స్ వాట్ ఐ సే. డోంట్
స్పాయిల్ ద పీస్ ఆఫ్ యువర్ ఫాదర్. సేమ్ థింగ్ ఇంప్లైస్ టు ఫ్యామిలీ బిజినెసెస్ ఆల్సో. ఇప్పుడు నాలంటి వాడు వచ్చాడు బిజినెస్కి, ఫస్ట్ వెల్ ట్రైన్ అవ్వాలి. నెక్స్ట్ ఏంటంటే ఫ్యామిలీ వెల్త్ ఉంటే దాన్ని చూసుకుని ఏదో ఒక 5%, 6%, 10% మ్యాక్సిమం అండి, దాంతో ఏదో కొత్త బిజినెస్ పెట్టాలి. కానీ ఓ వాళ్ళు ఏదో 1 crore బిజినెస్ చేస్తా అంటే వీడేదో వచ్చేసి ఏదో ఫారిన్లో చదివాడని 10 crore బిజినెస్ పెట్టేది అవసరం. సో మీరు ఏ వ్యాపారం చేసినా మీరు ఏమైనా చేయండి, కొత్త బిజినెస్ చేయండి, ఏదైనా చేయండి, మీ పీస్ డిస్టర్బ్ కాకూడదు, మీ ఫ్యామిలీ పీస్ డిస్టర్బ్ కాకూడదు, అది బుర్రలో పెట్టుకుని ఏదైనా చేయండి. సార్ మీరు ఇన్ని బిజినెస్లు అనేది రన్ చేస్తూ స్టిల్ ఇప్పటికీ కూడా ISB మీరు PhD చేస్తున్నారు. యాక్చువల్లీ ISB సీట్ దొరకాలనేది చాలా కష్టమైంది అని విన్నాము. సో మీరు సీట్ సాధించి ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా ఇంకా మీరు PhD చేస్తున్నారంటే ఎలా సాధ్యం అవుతుంది మీకు? ఒకటి వచ్చి ప్యాషన్ అండి. నేనేమనుకున్నానంటే నాది ఇంజనీరింగ్ అయిపోయాక ఐ వాంటెడ్ టు స్టడీ. సో నేను ఒక హార్వర్డ్ గ్రాడ్యుయేట్ని కలిసేప్పుడు ఆయన ఏమన్నాడంటే, గోపాల్ నువ్వు ఏం చదువుతావు అన్నాడు. సంథింగ్ రిలేటెడ్ టు బిజినెస్ అన్నాను. బిజినెస్ చేయకుండా ఏం చదువుతావు ఆ బిజినెస్ గురించి అన్నాడు. మంచి మంచి కాలేజెస్లో నీకు బిజినెస్ ఎక్స్పీరియన్స్ లేకుండా ఎవరు అన్నారు. ఎన్ని ఇయర్స్ కావాలంటే 4 years అన్నాడు. ఇంకా తిరిగి ఇంకా నేను బిజినెస్లో బిజీ అయిపోయి ఇప్పుడు 14-15 years అయిపోయిందనమాట. అట్లాగే అయిపోయాక ఇంకా నేను యాక్చువల్లీ 2016 నుంచి స్టార్ట్ చేశానండి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఫస్ట్ నాకు హార్వర్డ్లో అడ్మిషన్ వచ్చింది, దేవుడి దేవుళ్ళు అది ముగించాను, అయిపోయింది. దెన్ ISB అనేది నేను ఊరికే సరేలే అప్లై చేద్దాంలే ISB అండ్ IIM, దే హ్యావ్ లిమిటెడ్ సీట్స్ ఫర్ PhD, సరేలే చేద్దాంలే అని చెప్పి వాళ్ళంతా ప్రిపరేషన్ అయిపోయి వాళ్ళన్ని వాళ్ళు వాట్ ఎవర్ ఈస్ దేర్ రిక్వైర్మెంట్ అప్లికేషన్ రిక్వైర్మెంట్ అంతా చేసి పంపించాను అనమాట. లక్కీగా మనకి వచ్చింది, ISB వచ్చింది. అది ఏంటంటే వచ్చాక ఇట్ ఈస్ మాది PhD ఇస్ క్వైట్ రిగరస్. ఓకే, నాకు జాయిన్ అయ్యాక అర్థమైంది మీకు ఇందాక చెప్పినట్టు టైం మేనేజ్మెంట్ అనమాట. సో నేనేం చేసేవాడిని అంటే మార్నింగ్ మెడిటేషన్ అవి ఇవి చేసుకుని కొద్దిసేపు వర్కౌట్ చేసేసి ఈవినింగ్ ఇంటికి వెళ్ళాక 1.5 hours మీకు ఇందాక చెప్పినట్టు. అంటే యాక్చువల్లీ ఇప్పుడు నేను నా 5th year ఉన్నానండి. ఓకే, ఇంకా గ్రాడ్యుయేట్ అవ్వలేదు, మేబీ దేవుడు దేవుడు ఇంకొక 6 months అవుతానేమో. సో ఈవినింగ్స్ అంటే 7:30-8 o'clock కూర్చునేవాళ్ళండి. సో ఈవినింగ్ కొంచెం 8 o'clock నుంచి కొంచెం నైట్ 2-3 దాకా ప్రిపేర్ అయ్యేవాడిని. దెన్ అగైన్ మార్నింగ్ ఆఫీస్కి వచ్చేవాడిని. సో ఇది చేయాలంటే మాత్రం మీకు ఇంట్రెస్ట్ ఉండాలండి. ఇంట్రెస్ట్ ప్యాషన్ ఉంటేనే మీకు, లేకపోతే కొంతమంది దే గివ్ అప్, ఎస్పెషలీ PhD, ఎందుకంటే కొంచెం వేగ్గా ఉంటుంది. 5-6 years అవుతుంది కాబట్టి. ఇప్పుడు నాది 5th year అండి. కొంతమంది గివ్ అప్ చేస్తారు మధ్యలో. నాది అంటే మొన్నే కాంప్రిహెన్సివ్ ఎగ్జామ్ అని ఒకటి పెడతారు, అది కూడా అయిపోయింది, పాస్ట్ ఎయిట్. సో మేబీ 6 months అయిపోవచ్చు. సో కొంచెం ప్యాషన్ ఉండాలి, డెడికేషన్ ఉండాలి. ఉండి ఇందాక మీకు చెప్పినట్టు కొంచెం మనం టైం కరెక్ట్గా మేనేజ్ చేసుకుంటే దెన్ ఐఎమ్ ఏబుల్ టు డూ మై బిజినెస్ అండ్ ఎడ్యుకేషన్ రెండు. విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ అండి. ఓకే, అండ్ మీరు సార్ అంటే ఫస్ట్ ఏ ఇయర్లో మీరు ఈ బిజినెస్ రంగంలోకి అడుగు పెట్టారు? నేను 2005 అండి. 2005, ఓకే. సో అప్పటికి గ్రాడ్యుయేట్ కంప్లీట్ అయ్యారు? అవునండి. సార్ మీరు ఈ బిజినెస్లోకి మ్యారేజ్ కాకముందు ఎంటర్ అయ్యారా, మ్యారేజ్ అయిన తర్వాత ఎంటర్ అయ్యారు? మ్యారేజ్ కాకముందు అండి. కాకముందు, ఓకే. మ్యారేజ్ ఏ ఇయర్లో అయింది సార్? 2008. ఓకే. సో పిల్లలు ఇద్దరు? ఇద్దరు, ఒక బాబు. ఓకే. సో మీరు ఆల్రెడీ చెప్పేశారు మీ థాట్స్కి ఇలా కాకుండా వాళ్ళకి ఏది ఇంట్రెస్టో దాంట్లోకే వస్తారు అని చెప్పి. ఓకే, మీకు సపోర్ట్ ఎలా ఉంటుంది? ఫ్యామిలీ సపోర్ట్ అంటే టైం పరంగా కావచ్చు, ఎలా అయినా. యాక్చువల్లీ నాకు అంటే మీకు ఇప్పుడే చెప్తున్నానండి, ఎడ్యుకేషన్ అని మా నాన్నగారి సపోర్ట్ చాలా ఉంటుంది నాకు. ఆయన యాక్చువల్లీ నాకు PhD సీట్ వచ్చాక నాన్నగారికి ఫోన్ చేశాను నేను, డాడీ వచ్చేసింది డాడీ అని. ఏం చేయాలి డాడీ, చాలా అంటే ఎగ్జామ్స్ ఎక్కువ ఉంటాయండి. ఫస్ట్ 18 months మాకు చాలా ఎగ్జామ్స్ పెడతారనమాట. ISB సీట్ వచ్చాక చేయకపోతే ఎట్లా రా అన్నాడు. దెన్ హీ సపోర్ట్స్ మీ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడాలంటే ఇప్పుడు మావి తిరుపతి, చిత్తూరు, విజయవాడ, బెంగళూరు అన్నీ ఉన్నాయండి, బ్రాంచెస్ ఉన్నాయి. వాట్ ఈస్ సో నైస్ అండ్ సో స్వీట్ టు బీ ఫ్రాంక్, అసలు నన్ను బయట డిస్ట్రిక్ట్స్కి పంపించడం ఆపేశారు. ఓకే, ఇప్పుడు తిరుపతిలో రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి, ఏదైనా ఉండి మా అన్న మా నాన్నగారే వెళ్తున్నారు అనమాట. పాపం దే ఆర్ ట్రైంగ్ టు సేవ్ మై టైం.
నన్ను బయటికి పంపించడమే మానేశారు. మరి నువ్వు కూర్చొని ఫస్ట్ చదువుకోరా అని. అట్లా ఇంకోటి ఏంటంటే మై వైఫ్, బికాజ్ వీఆర్ ఐ మీన్ నాట్ వెరీ ఓల్డ్, వీఆర్ స్టిల్ యంగ్ కదండి. సో పాపం షీఈస్ డన్ ట్రిమెండస్ సాక్రిఫైస్, ఎందుకంటే నాకు పిల్లలకి హాలిడేస్ ఉంటాయి, నాకు ఎగ్జామ్స్ ఉంటుంది, లేకపోతే ఏదో ఒక రివ్యూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మాది కమిటీ అని ఒకటి ఫామ్ చేస్తారండి, అంటే లిస్ట్ ఒక బంచ్ ఆఫ్ ప్రొఫెసర్స్ని నాకు ఒక కమిటీ ఫామ్ చేసి ఇస్తారనమాట. ఇప్పుడు మా కమిటీ మీటింగ్సే 30 బాగా ప్రిపేర్ అవ్వాలి, రకరకాల క్వశ్చన్స్ అడుగుతారు, తిరుతారు, అన్నీ అయిపోయినాయి నాది. సో పాపం షీఎస్ ఈవెన్ ద కిడ్స్ హాలిడేస్ ఉన్నా కూడా నాకు ఏదైనా కాలేజ్ వర్క్స్ ఉన్నాయనుకోండి, సరేలే ఏదో మేము ఇక్కడే ఉంటాంలే, ఇక్కడే ఏదో ఎంజాయ్ చేద్దాం, ఇక్కడే బీచ్కి వెళ్దాం అని. పాపం లాస్ట్ 5 దే హావ్ సాక్రిఫైస్డ్ లాట్. ఐ థింక్ నాకు తెలిసి ఫ్యామిలీ సపోర్ట్ లేదంటే నేను 90% సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ డిస్కంటిన్యూ చేసేసేటండి. వాళ్ళు సపోర్ట్, దెన్ నావి రిజల్ట్స్ వచ్చినప్పుడు మార్క్స్ ఏదో బాగానే వచ్చాయండి, వాళ్ళు ఎంకరేజ్ చేయడం. సో అదర్ దెన్ బిజినెస్, అంటే చాలామంది అనుకోవచ్చు కదా ఎందుకు అబ్బాయి బిజినెస్ చేస్తూ ఎందుకు అవసరం అని అంటారు. బెనిఫిట్స్ చాలా ఉన్నాయి లేండి, అది మేబీ సమ్ టైమ్ వీ విల్ డిస్కస్, నాట్ ఇన్ దిస్ ఇంటర్వ్యూ. బట్ చాలా సపోర్ట్ చేశారు, అండ్ ఈవెన్ మై ఫాదర్, మై బ్రదర్, మై సిస్టర్, ఎస్పెషలీ మై వైఫ్ అండ్ మై కిడ్స్. చిన్నోళ్ళైనా కానీ నా కొడుకు డాడీ నువ్వు చదువుకో అంటాడు, నేను చదువుకుంటున్నానంటే ఓకే. సో దే నెవర్ బాదర్డ్ మీ. సో వాళ్ళతో పాటు మీరు కూడా ఇంకా స్టడీస్ లో అన్నట్లు అయిపోతుంది. ఓకే, మీరు అన్నట్టు ఇందాక చాలా మంది కూడా సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ లో గివ్ అప్ ఇచ్చేస్తూ ఉంటారు. సో ఇక్కడ దాకా అంటే ఆల్మోస్ట్ ఇంకొక 6 వన్ ఇయర్ లో కంప్లీట్ కూడా అయిపోతుంది కాబట్టి విత్ ఫ్యామిలీ సపోర్ట్ కంప్లీట్లీ. అంటే ఈ ఏజ్ లో ఇప్పుడు నాకు ఎందుకంటే ఐ కాంట్ నెగ్లెక్ట్ బిజినెస్. ద డే ఐ నెగ్లెక్ట్ బిజినెస్ ఐ లూజ్ ఎవ్రీథింగ్. సో బిజినెస్ కి నేను 1 కూడా తక్కువ టైం ని డెడికేట్ చేయకుండా బిజినెస్ చేయాలి, అది పక్కన పెట్టేసేయాలి. ఇంకా అదే బిజినెస్ టైం ఐ కెనాట్. సో వాట్ ఈస్ ద టైమ్ సాక్రిఫైసింగ్ ఇస్ మై పర్సనల్ టైం అండ్ మై ఫ్యామిలీ టైం. ఇంకా వాళ్ళు అర్థం చేసుకుని, అర్థం చేసుకుంటేనే కదండి, పద్దాకి చిరాకు పెడుతుంటే నేనేం చేసాను, నువ్వు మాతో ఉండవు, నువ్వు మమ్మల్ని బయటికి తీసుకెళ్ళట్లేదు, మేమంటే నీకు ఇష్టం లేదు, ఇట్లాంటి మాటలు అంటూ ఉంటే కష్టం కదా. అవును అవును, బాగా ఎంకరేజ్ చేస్తారు, బాగా ప్యాంపర్ చేస్తారు, బాగా చదువుకోరా అంటారు. సూపర్ సార్, మీకు టైం అనేది తక్కువ ఉన్నా కూడా ఎన్ని పనులు ఉన్నా మీరు ఎక్కడున్నా సరే దివాళీకి అందరూ గెట్ టుగెదర్ అవుతారు ఫ్యామిలీ అనేది విన్నాం. సో ఎందుకు స్పెషల్గా ఫెస్టివల్స్కే అన్నట్టు? యాక్చువల్లీ దివాళీ అని కాదండి, ఇప్పుడు మీరు చెప్పారు సరే, మీరు యూ హ్యావ్ లెస్ టైమ్ టు స్పెండ్ అని. ఫస్ట్ థింగ్ వచ్చి ఇట్స్ ఎ చాయిస్ అండి, నాకు ఫ్యామిలీకి అయితే లెస్ టైం లేదు, ఐ హ్యావ్ ఇనఫ్ టైం ఫర్ ఫ్యామిలీ, అది మనం డిసైడ్ అవ్వాలి ఫస్ట్. ఇవన్నీ నాన్ కాంప్రమైజ్, మీకు ఇందాక చెప్పాను కదండి మెంటల్ వెల్బీయింగ్, ఫిజికల్ వెల్బీయింగ్, ఫ్యామిలీ టైం, ఇవన్నీ నాన్ కాంప్రమైజ్ ఐటమ్స్. ఇవి కాంప్రమైజ్ అయితే ఇంకా చాలా కాంప్రమైజ్ అవుతారు లైఫ్లో, అవ్వకూడదు. సో ఐ గివ్ గుడ్ టైం ఫర్ మై ఫ్యామిలీ, నెంబర్ 1. నెంబర్ 2 దీంట్లోనే ఏంటంటే ఫెస్టివల్స్. ఫెస్టివల్స్ అంటే నేనేం చేస్తానంటే, సీ వీ హ్యావ్ బోత్ సైడ్స్, మై సైడ్ మై ఫాదర్ ఈస్ దేర్, మై వైఫ్ సైడ్ వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి. సో వీ మేక్ షూర్, అంటే ప్రతి ఫెస్టివల్కి వీ మేక్ షూర్ వీ ట్రై టు స్పెండ్ విత్ ఫ్యామిలీ. ఈవెన్ ద కిడ్స్ లెర్న్ మెనీ థింగ్స్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. మీరు ఈరోజు చూసారంటే, అంటే మీరు అన్నట్టు ఇప్పుడు నేను ISB చదివినప్పుడు, నేను హార్వర్డ్లో చదివినప్పుడు, ఈ కల్చర్, ఈ HR రిలేటెడ్ ఎథిక్స్ గురించి చెప్తారండి, అసలు మీరు షాక్ అవుతారనమాట. ఇవన్నీ ఏంటంటే మన తాత వాళ్ళు వాళ్ళు చెప్పినవే. వాళ్ళు చెప్పినప్పుడు మన బుర్రకెక్కదు. అవును, మనం మంచి ఒక 50 లక్షలు 70 లక్షలు ఫీజు కట్టి అదే మాట ఒక ప్రొఫెసర్ చెప్పి బుర్రకెక్కుతుంది అనమాట. సో నాయన్ని చూసి, ఎస్పెషలీ ఎథిక్స్ ఇవన్నీ చూసామంటే బిజినెస్లో వీళ్ళు టీచ్ చేస్తారనమాట. టీచ్ చేసినప్పుడు 95% ఈజ్ ఆల్రెడీ టోల్డ్ బై సమ్వన్, గ్రాండ్ పేరెంట్స్, ఫాదరు, మన ఓల్డ్ ఎంప్లాయీస్, మన సీనియర్ ఎంప్లాయీస్, మన సీనియర్ కస్టమర్స్. యూ జస్ట్ హ్యావ్, యూ షుడ్ హ్యావ్ ద హార్ట్ టు లిజన్. మీరు నిజంగా అవి అబ్జర్వ్ చేసుకుంటే దట్ ఈస్ ఈక్వల్ టు స్టడీయింగ్ ఇన్ ఏ వెరీ గుడ్ యూనివర్సిటీ. అక్కడ కూడా అదే చెప్తారు, ఇంకొంచెం పాలిష్డ్గా మల్టీనేషనల్ ఫ్లేవర్తో
అప్పుడు మనకి బాగా అర్థమవుతుంది. ఇంకా ఫ్యూచర్ లో మీరు ఇంకా కూడా మీ అనుకున్న థాట్స్ అన్ని కూడా సక్సెస్ అవ్వాలి. సో త్వరలో మీకు పిహెచ్డి కూడా కంప్లీట్ అవ్వబోతుంది. సో అన్నిటికి కూడా మా యాక్ట్ తరపు నుంచి వై విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ. సో వ్యాస్ చూసారు కదా, ఇది ఇవాళ బిజినెస్ మ్యాన్ కార్యక్రమం. మరో ప్రత్యేక కార్యక్రమంతో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఇది మన భారతీయ సాంప్రదాయానికి సాదృశ్యం. ఇది మన చేనేత చెరుకతో చేసే అద్భుత ఆవిష్కరణ. మాస్టర్ వీవర్స్ మరియు మగ్గం ధరలకే కంచిపట్టు చీరలో, ఫ్యాక్టరీ ధరలకే ఫ్యాన్సీ శారీస్ అండ్ చుడిదార్స్, మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం కంచి కామాక్షి, నాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూరు.